దేవుని ప్రసిద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించి స్తుతించి దేవుని వాక్యంతో కొంత ధ్యానం చేసి మన కాన్ఫరెన్స్ విషయాలు పరిస్థితులను కూడా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడానికి మనకు దినం అనుగ్రహించిన దేవునికి వందనాలు. ఈరోజు మనం ప్రోగ్రామ్ ఓపెనింగ్తో స్టార్ట్ చేద్దాము. సిస్టర్ మేరీ సత్యపాల్, మీరు ఓపెన్ చేస్తారా ప్రేయర్? సమాధానకర్తానికి స్తోత్రం ఏసయ్య. ఇదిగో దేవా, ఉదయ కాలం ఏసయ్య, నీ పాద సన్నిధికి వచ్చి దేవా, ఆ రాజా మా మనవులను ఏసయ్య నీ పాదాల చింత చేర్చి దేవా, ఏసయ్య నిన్ను అడుకుని దేవా మేము పొందుకునే కృపను దేవా మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం ఏసయ్య. అవును దేవా, ఏసయ్య జూమ్ యాప్లు ఇంకా ఎంతమంది బిడ్డలంతా రావలసిన వారు ఉన్నారు దేవా, అందరి సకాలముకు దేవా సమకూర్చి దేవా నీకే మహిమ ఘనత, నిన్ను ఆరాధించి కృపను మాకు దయచేయమని సరేనా ఏసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. కొంత డివోషనల్ సాంగ్ తోటి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. రెవరెండ్ ఎన్ బాలరాజు గారు మన మధ్యలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు డివోషన్లు ఎవరన్నా పాట పాడడానికి రెడీ ఉంటే వి కెన్ టేక్ దిస్. ఓకే ఓకే పాస్టర్ గారు పాడండి. యా ప్లీజ్ గో అహెడ్ పాస్టర్ గారు పాడండి. వర్షిప్ సాంగ్ ఒకటి పాడి తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. వర్షిప్ సాంగ్ వర్షిప్ సాంగ్ పాడుతున్నారు ఎవరు? సాంగ్ పాడుతున్నాం సార్. పాడండి పాడండి. మిగతా అంతా మ్యూట్ చేసుకుంటే క్లారిటీ. ఓకే సార్, మా పాస్టర్ అమ్మ వాడుతుంది. నిలువుడి పోలయా సాక్షాలుండగా, నిలువుడి పోలయా నీవు నా తోడుండగా, నేను ఓడిపోయా నా పక్షానుండగా, నేను కృంగిపోయా నీవు నాతో ఉండగా, నేను ఇచ్చిన చోటనే మనసారా నవ్వేదా, నేను ఇచ్చిన చోటనే మనసారా నవ్వేదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా, అవమానం పొందిన చోటే ప్రతిశోకం నాకిచ్చాయబడిన స్థలములో నన్ను నిలిపినావే, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావు, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా
నీవు నా తోడుండగా నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే. నా శత్రువులెదితే నాకు ముందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే. నా శత్రువులెదితే నాకు ముందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో ముందు నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నిన్ను ఓకి పోనయా నా పశ్చానుండగా నిన్ను కృంగిపోనయా. నీవు నా తోడుండగా నిన్ను ఓడిపోనయా. నా పశ్చానుండగా నిన్ను కృంగిపోనయా. నీవు నా తోడుండగా. థ్యాంక్ యూ సార్. సిస్టర్ రెజినా ఇస్టే కోల్. డివోషన్ లో నడిపించిన సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక సమయంలో ఆ డివోషన్ లో ముందుకు వెళ్దాము. పాస్టర్ బాలరాజ్ గారు ఈరోజు మనం డివోషన్ లో నడిపిస్తారు. ఈ సమయాన్ని పాస్టర్ బాలరాజ్ గారికి. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు దేవునికి మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి మంచి అవకాశాన్ని కలిగింపజేసిన వారికి, పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఈరోజు మనము దేవుని యొక్క అనేకల వాక్య భాగంలో ఈ యొక్క లైవ్లో ఎంతో అనుభవాకులు, పెద్దలు ఎందరో అనుభవిస్తున్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ఈరోజున ప్రియుల మాట మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ అనేకల వాక్య భాగంలో నుంచి దేవదేవుడు కలిగించినటువంటి అద్భుతమైన లేఖన వాక్యము మాటను మనం చదువుకునడానికి సిద్ధపడదాం. యాకోబు రాసిన పత్రిక, పరిశుద్ధుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 3:18 మాత్రమే నేను చదువుతున్నాను. ఆ మాట చదువుకొని పురిగిన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడానికి మనము సంసిద్ధపడదాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగములో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అనేటువంటి లేఖన వాక్య భాగాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నీతి ఫలాన్ని గురించి ఈ రోజున మనము తెలుసుకోబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములు మనం చదువుతున్నప్పుడు రకరకాలైనటువంటి ఫలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాగ్దాన ఫలమని, ప్రథమ ఫలమని, జీవ ఫలమని, తీర్పు ఫలమని, ఇలాగున్న రకరకాలైనటువంటి ఫలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజునైతే మనం నేర్చుకోబోతున్నటువంటిది, తెలుసుకోబోతున్నటువంటిది దేవదేవుడు బయలుపరుస్తూ ఉన్నటువంటి గొప్ప మాట నీతి ఫలాన్ని గురించి ఈ రోజున మనము నేర్చుకోబోతా ఉన్నాం. నీతి ఫలము అనేటువంటిది ప్రియులరా, దేవుడు చాలా గొప్ప సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతి అనగా నిజమైనటువంటిది, వాస్తవికమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటి దానిని ప్రియులరా నీతిగా మనం ఎంచుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈ నీతి ఫలాన్ని బట్టి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ నీతి అనేటువంటిది ఫలరూపకము దాల్చాలన్నప్పుడు, అది ఎప్పుడు దాలుస్తూ ఉంది అని అన్నప్పుడు ప్రియులరా, లేఖనములు ఆయన తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అనేటువంటి మాట. ప్రియులరా, నిజంగా సమాధానము చేయబడినప్పుడు అది సమాధానంగా విత్తబడుతూ ఉంది. అయితే
మానవుని యొక్క జీవితంలో సమాధానము ఎందరిని మనం చేస్తా ఉన్నా సమాధానముతో బ్రతుకుతున్నామా లేదన్నటువంటి ఆలోచనను మనము చేసుకోవలసినటువంటి వారమైనా ఈనాడు మానవుడు ప్రియులరా నీతి తప్పినటువంటి బ్రతుకును సమాధానము లేనటువంటి బ్రతుకును మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈ బ్రతుకుతూ ఉన్నటువంటి సంగతిని లోకాన్ని దేవదేవుని ప్రేమించి ప్రియులరా దేవదేవుడు లోకాన్ని ప్రేమించి మానవులను ప్రేమించి తన సిలువలో యాగమైన ద్వారా సమాధానాన్ని మనకు తీసుకుని వచ్చాడు. అందుకొరకే రోమిన రాష్ట్ర పత్రికలు ఆయన అంటూ ఉన్నాడు 8వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనములు అంటూ ఉన్నాడు ఏంటంటే ధర్మశాస్త్రము దేనైతే చేజాలకపోయిందో అది చేయడానికి వచ్చినటువంటి క్రీస్తు ద్వారా మాత్రమే నీతి ఫలం అనేది లభిస్తుంది ప్రియులారు. కాబట్టి ఈ యేసు క్రీస్తు ప్రభువారు పాపము నుంచి విమోచించిన విధానాన్ని నీతి ఫలంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు లోకములో ధర్మశాస్త్రం ఒకటి చెప్తుండే చేసేది మరొకటి. వీటిని యేసు క్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. కాబట్టి ప్రియులరా ఈ యొక్క పాపపు యొక్క విముక్తి నుంచి కలుగుట వలన ఈ యొక్క నీతి యొక్క విశ్వాసాన్ని నీతి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే దేవుని యొక్క వాక్యములు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనకందరికీ విశ్వాసమునకు కర్త అయినటువంటి విశ్వాస సాగతములో వెళుతున్నటువంటి గొప్ప భక్తుడు అబ్రహాం భక్తుడు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం అనేటువంటి వ్యక్తి ఒక చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులరా. ఇదే యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఈ అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 3వ వచనం చివరి భాగంలో ఏమంటాడంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అత నీతిగా ఎంచబడెను అని. కాబట్టి ప్రియులరా దేవుని నమ్మినప్పుడు మాత్రమే నీతిలోనికి మనం వస్తాం, నమ్మకపోతే నీతిలోనికి రాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఫలము అనేటువంటిది ఎప్పుడు అంటే మన తినడానికి వస్తున్నటువంటి ఫలం, మామిడి పండును చూసినా లేకపోతే ఎలాంటి పనులు చూసినా అది పూర్తిగా మాగినప్పుడు తినడంలో ఉపయోగపడుతున్నటువంటి శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటువంటిది ఫలముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకు ఆయన అంటున్నాడు యాకోబు తన జీవితంలో తను గొప్పటి విషయాన్ని మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రియులరా యొక్క విషయంలో మానవుడు విశ్వాసము కలిగి మానవుడు నమ్మకము కలిగి క్రియలు కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క నీతి ఫలం అనేటువంటి లభిస్తూ ఉన్నటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు ప్రజలకు లోకానికి తన యొక్క సమూహానికి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా యాకోబు తెలియజేసినటువంటి విధానంగా మనం చాలా జాగ్రత్త పడవలసినటువంటి వారమైనా. అందుకొరకు ఈ నీతి ఎవరున్నా అనేది మనం నేర్చుకోవాలి. ఆయనను తెలుసుకొని నమ్ముకున్నప్పుడే నీతి ఫలం అనేది మనం లభిస్తూ ఉంది. ప్రవక్త అయినటువంటి యెషయా ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. యెషయా ప్రవచన గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే చివరి భాగంలో అంటున్నాడు ఆయన, నేను నీతిపరుడగు దేవుడను రక్షించువాడను నేనే అన్న మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులరా ఆయన నమ్ముకోవాలనుకున్నప్పుడు నీతి కలిగినటువంటి దేవుని చూసి మనం నమ్ముకోవాలి. లోకంలో ఎందరో ఉన్నారు నీతి లేనటువంటి వారు నుంచి సమాధానము లభించరు, వారి నుంచి ఎలాంటి క్రియలు లేనిటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రియుల ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే ప్రియులరా నీతి కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. అందుకొరకే ఈ లోకములో దైవ సేవకులకు మానవులైనటువంటి మనకు ఒక మంచి పనిని ఆయన అప్పగిస్తూ ఉన్నాడు ప్రియుల. ఆ పని ఏంటంటే ప్రియులరా నీతి సువార్తను ప్రకటించేటువంటి పని. కీర్తనకారుడు అంటాడు కదా చాలా చక్కటి మాట మాట్లాడుతూ 40వ కీర్తన 9వ వచనములు అంటున్నాడు, నేను నీతి సువార్తను ప్రకటించి ఉన్నానన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లోకంలో బ్రతుకుతున్నటువంటి మానవుడు వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రియుల, ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా కావచ్చు, ఏ దేశంలో ఉన్నటువంటి వారైనా కావచ్చు,
నల్లవాడైనా కావచ్చు, తెల్లవాడైనా కావచ్చు, పొట్టివాడైనా కావచ్చు, పొడువారైనా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కానీ ప్రియులరా, నీతి సువార్తను ప్రకటించుటకు ధైర్యం తెచ్చుకొని సమస్తాన్ని లోకములో వేరుగా బ్రతకడానికి సిద్ధపడినటువంటి వ్యక్తికే ప్రియులరా నీతి ఫలం అనేటువంటిది లభిస్తూ ఉంది. అది కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే సమాధానముగా వారిని చేయాలి, సమాధానమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియులరా. అందుకొరకు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి సమాధానమందు ప్రియులరా సమాధానము చేయవారికి, అనగా ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నారో వారికి సమాధానమందు విత్తబడును అని చక్కగా ఈ యొక్క యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా అలాంటి జీవితం కలిగి లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవదేవుడు ఈ శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరో సంగతి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులరా, ఈ నీతి ఫలముగా మనము లోకములో కలిగి ఉండాలన్నప్పుడు దేవుడు ఒక రెండు సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సంగతులు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులరా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి గొప్ప మాట ఏంటిదంటే ప్రియులరా, చాలా చక్కటి మాట ఆయన మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ప్రియులరా, హెబ్రీయుల రాసిన పత్రిక 12:1 ఈ అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. అనేటండి ప్రియులరా చివరి భాగంలో రాస్తూ ఉన్నాడు, అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకర్తమైన ఫలమిచ్చును అని మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా మనము క్రీస్తు దగ్గర అభ్యాసము చేసేవారిగా ఉండాలి. ఆ అభ్యాసం ఎలాంటిదంటే విశ్వాసము క్రియ ఈ రెండు కనపడాలి. యాకోబు అదే క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు. ప్రియులరా ఆ యొక్క అభ్యాసము చేయకపోతే, అభ్యాసపూర్వకమైనటువంటిది లేకపోతే మనకు ఫలం వచ్చేది చాలా కష్టం. ప్రియులరా మనం విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రియులరా దానికి కావలసినటువంటి అన్ని మనము చేస్తూ ఉంటాం. వరి నాటినా కానీ రకరకాలు ఏవి వేసినా కూడా దానికి కావలసిన అన్ని మనము చేయాలి. క్రియల రూపకంగా పని రూపకంగా మనం చేస్తూ ఉండాలి. అది చేసినప్పుడే నీతి ఫలముగా చివరికి గింజలుగా ధాన్యముగా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అలాగున్న ప్రియులరా మనము కూడా క్రీస్తులో కలిగి ఉన్నప్పుడు ఆయన అదే ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నాడు కదా మత్తయి రాష్ట్ర వార్తలో చాలా చక్కటి మాట 5వ అధ్యాయంలో ఆయన చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా 5వ వచనంలో నీతి నిమిత్తం హింసించబడిన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది అంటూ ఉన్నారు. కాబట్టి నీతిని ఉన్నప్పుడు కొన్నిసార్లు హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, రకరకాలైన జరుగుతూ ఉన్నాయి. వాటి ద్వారా మనము కలిగి ఉన్నప్పుడు ధన్యత లభిస్తుందంట. ఆ చివరిగా మనం కల్పించిందంటే ప్రియులరా పరలోక రాజ్యంలో ఉండే ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇది చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి పాపాన్ని తొలగించి శాపాన్ని తొలగించి మన కొరకు దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క నీతిని మనకి ఇవ్వడానికి, ఆయన నీతి ఏ రూపకంగా ఉంటుందో ఈ లోకంలో జీవించి మనకు మాదిరిగా జీవించాడు. అందుకొరకే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేదో దాన్ని నెరవేర్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చాడు. కాబట్టి ఆయనలో మాత్రమే నీతి ఫలం లభిస్తున్నటువంటి విషయాన్ని యాకోబు భక్తుడు క్లియర్ గా క్రైస్తవ ప్రజానికానికి, ప్రపంచమంతటికి, భూలోకమంతటికైనా తెలియజేస్తా ఉన్నాడు. అందుకొరకు ఆయన సిలువలో ఉండి ప్రియులరా మానవునికి దేవునికి సమాధానం, మానవునికి ప్లస్ మానవునికి సమాధానాన్ని కలిగించి నీతి ఫలముగా ఆయన నిలిచాడు. కాబట్టి ఆయన ఎవరినైతే పిలిచాడో పిలిచినటువంటి వ్యక్తులందరినీ నీతిమంతులుగా ఆయన చేస్తా ఉన్నాడు. అలాంటి నీతి కలిగినటువంటి బ్రతుకు, అలాంటి నీతి కలిగినటువంటి జీవితం ఈ లోకంలో బ్రతికినంత కాలం మనము కలిగి ఉండడానికి ప్రభు తన కృప బాహుళ్యమైన ఎల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవదేవులకు వందనాలు చెల్లిస్తూ, పెద్దలకు హోస్టుకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు డివోషన్ నడిపించిన పాస్టర్ బాలరాజ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నీతియుక్తమైన జీవితం గురించి, సమాధాన యుక్తమైన జీవితం గురించి ఏ రీతిగా ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా మరొకసారి మనం హెచ్చరించబడి ఉన్నాం. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం దాచిందాక.
ఈ సమయంలో మనము ప్రార్థనలో ముందుకు సాగుదాము. మొట్టమొదటి ప్రార్థన అంశాన్ని జేఎల్ డేవిడ్ గారు చేస్తారు. ఈ యొక్క పాండమిక్ సిచ్యుయేషన్ గురించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాము. దేవుని ఎదుట మనము ప్రార్థన చేస్తాం. ఈ యొక్క సిచ్యుయేషన్ దేవుని ఎదుట పెట్టి దేశ ప్రజల పక్షాన ప్రపంచ పక్షాన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. క్షమాపణ ప్రాయశ్చిత ప్రార్థన చేస్తాం. ఈ యొక్క కరోనా త్వరగా అంతమంది లాగిన ప్రార్థన చేస్తాం. పాజిటివ్ కేసెస్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం. ఫ్రంట్ లైన్ లో ఉండి సేవలు అందిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా థర్డ్ వేవ్ వస్తుందని వింటున్నాం కాబట్టి అది ఆ యొక్క డెల్టా వైరస్ ని దేవుడు ఆపివేయలాగిన ప్రార్థన చేస్తాం. దాని విషయమై ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలాగిన ప్రార్థన చేస్తాం. అదే రీతిగా వైరస్ ఇంకా మెరుగైన వ్యాక్సినేషన్ కొరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుండగా తగిన జ్ఞానము వారికి దేవుడు అనుగ్రహించలాగిన ప్రార్థన చేస్తాము. ఈ యొక్క ప్రార్థనని జేఎల్ డేవిడ్ గారు చేస్తారు. అందరికి వందనాలండి. ప్రార్థించుకుందాం. పరమంద ఆసనుడు ఆయన మా పరలోకు తండ్రి, మా ప్రభువు, మా దేవ, గత రాత్రి మంచి సుఖమైన నిద్ర ఇచ్చినావు. ప్రతిసారి ప్రభు సూర్యోదయం కంటే ముందుగా లేచి ప్రభు నిన్ను ప్రార్థించటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ మాటలు దాసుల ద్వారా వినుటకు నీవు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమ గల మా తండ్రి, నీవు కనికరం గల దేవుడవు నాయన. నీవు కనికరించి మా జీవితంలో పొడిగించుంటున్నావు. ప్రత్యేకంగా మా ప్రభా, ఈ యొక్క పాండమిక్ కరోనా వైరస్ అంచెలు అంచెలుగా ప్రభా మరి మనుషుల్లో ప్రవేశించి ప్రభా మనుషులను బాధ పెడుచుంటున్న విధానంను బట్టి తండ్రి నీవు నీకు తెలుసును ప్రభా. మరి పరిస్థితి ఎందుకు మరి వచ్చి ఉంటున్నదో ప్రభా, మరి నీవు ఎందుకు పర్మిట్ చేసి ఉంటున్నావో అది నీ చిత్తమయ్యే ఉంటున్నది ప్రభా. నేను ఎన్ని ప్రార్థించినా ప్రభా, ఎన్ని ప్రణాళికలు వేసినా ప్రభా, నీ కృప ఉంటే తప్ప ప్రభా యెహోవా పట్టణము కాపాడనీడల. కావలివాడు మేలుకొని ఉంట వ్యర్థమే అని చెప్పిన మా పరలోక తండ్రి, నీవు మా దేశమును ప్రపంచమును తండ్రి కాపాడనీడల ప్రభా. మేమెన్ని ప్రయత్నములు చేసినప్పటికి కూడా ప్రభుత్వం వారే, మీ సైంటిస్ట్లే కానీ, ఎక్స్పర్ట్స్, ఎపిడమాలజిస్ట్ తండ్రి వారు తండ్రి ఎన్ని ప్రణాళికలు చేసినప్పటికి కూడా వ్యర్థమైపోవచ్చు ప్రభువా. నీవు కనికరించుము నాయన, మరి ఒకసారి దేశములను ప్రభా మీ స్వాధీనంలో చేసుకోనండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ప్రభువా తండ్రి మరి ప్రపంచం చేస్తుంటున్న ప్రణాళికలో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేస్తుంటున్న ప్రణాళికలో తండ్రి నీవు తోడుగా ఉండము. వారికి సరైన జ్ఞానమును బుద్ధిని దయచేయం తండ్రి. వారు వారు చేస్తున్న పరిశోధనలోను ప్రభువా మీరే తండ్రి మరి సఫలము చేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యమును నీ వాక్యములో మాకు బోధించిన ప్రకారంగా నీ ఫలములు తండ్రి సమాధాన చేయవారు సమాధానం తండ్రి విత్తుదరని వాగ్దానం ఇచ్చిన మా పరిలో తండ్రి తండ్రి మంచి మాటలు నీవు మాకు వినిపించినావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా నీవు ఆశ్చర్యకరుడవు, బలవంతుడమైన దేవుడవు నాయన తండ్రి. ప్రతి వారు చేయించుంటున్న ప్రయత్నములలో నీవు మంచి ఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని కాదు కానీ ప్రభు, ఒకవేళ దీనికి అంతం లేని పరిస్థితి అయి ఉండవచ్చును ప్రభు ఆయన తండ్రి. ఒకవేళ నీవే దాన్ని పరిస్థితిని ప్రభు తను నిర్మూలిస్తే యేసు రక్తముతో ప్రభు సర్వము నాశనం చేసే దేవుడవు తండ్రి. సర్వాన్ని ప్రభు దహించు అగ్ని ప్రభు, ఎందుకనగా ప్రభు యెహోవా దహించు అగ్ని వంటి వాడు ప్రభు. నీవే ఆ వైరస్ దహించి వేయమని వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. నీకు స్తోత్రములు నాయన తండ్రి. మన వనరులు లేవు తండ్రి. రోగం ఎంతో భయంకరమైపోతుంటున్నది.
ప్రభువా మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా అనేకమైన మోసములు తండ్రి, ఫాల్స్ వ్యాక్సినేషన్స్, ఫాల్స్ మెడిసిన్స్ ప్రభువా, ఫాల్స్ పాలసీస్ ప్రభువా ఇంకా మోసములు చేయవలనని కూడా ప్రభువా మరి ఇటువంటి సందర్భంలో ఉంటున్న ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని ప్రభువా నీవే తండ్రి ఒక్కసారి నాయన తండ్రి చూడుము ప్రభువా తండ్రి, మరి ఈ పరిస్థితులన్నిటినీ ప్రభువా మోసము చేయవారిని బంధించము తండ్రి, మరి వ్యాక్సినేషన్ ఫాల్ చేయవారిని కూడా బంధించమని వేడుకుంటున్నా ఓ ప్రభువా. దేవానికి స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఎందుకు ప్రభువా ఇటువంటి పరిస్థితి ప్రభువా? నీవు ఆశ్చర్యకరుడవు, అద్భుతము చేసే దేవుడవు నాయన. నీవే ఒక్కసారి ప్రభువా నీవు ఆశ్చర్యములుగా ప్రభువా దీనిని నలిపివేయుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయినప్పటికీ నీ కృప తండ్రి ఈ రోగం ద్వారా ఎంతో మందిని ఈ లోకము నుండి వేరుపరుస్తున్నావో అది నీ చిత్తమైంటున్నది ప్రభువా. ఎంతమంది మరి ఈ రోగమును, ఈ వైరస్ను జయిస్తుంటున్నారో ప్రభువా అది నీ చిత్తమైంటున్నది. దాన్ని జయించు వారితో ప్రభువా నీవు ఉంటున్నావు తండ్రి, మరణించు వారితో కూడా నీవు ఉంటున్నావు ప్రభువా. మరణము ద్వారా ప్రభువా వారి యొక్క భయంకరమైన పరిస్థితులు చూడకుండా ప్రభువా తండ్రి వారిని స్వాధీనంలో నీ రాజ్యంలోనికి నడిపించుంటున్నావు ఓ ప్రభువా. నీకు స్తోత్రములు నాయన తండ్రి. మరి మరి ఇంకా వేరియంట్ వైరస్ అని ప్రభువా, బ్లాక్ ఫంగస్ అని, థర్డ్ వేవ్ లో తండ్రి ఇంకేదేదో ప్రభువా భయంకరమైన మాటలు ప్రభువా మేము వినిచుంటున్నాం ఓ తండ్రి. స్తోత్రారుడా నీకు స్తోత్రములు నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా ప్రభువా తండ్రి. నీవే తండ్రి కార్యమును నీ స్వాధీనంలో ఉంచుకున్నాము ప్రభువా తండ్రి. హాస్పిటల్లో చేర్చుంటున్న ప్రతి వ్యవస్థలన్నీ కూడా ప్రభువా తండ్రి అడెక్వేట్ గా తండ్రి మరి సరైన రీతిగా జరుగుటకు కృప దయచేయం ప్రభువా తండ్రి. మరి రోగస్తులు ఎక్కువైపోతున్నారు, వ్యవస్థ ప్రభు వనరులు తక్కువగా ఉంటున్నవి మా ప్రభువా తండ్రి. మీరేమి చిత్తానుసారంగా వనరులు పెంచమునైనా నీకు స్తోత్రములు నాయన. ఇంకా మరి రాజ్ ప్రకాష్ పాల్ ద్వారా ప్రభువా మరి ఒక తండ్రి 30 తండ్రి మొబైల్ ఐసీయూ సెంటర్స్ ను తండ్రి బస్సుల ద్వారా మరి నీవు తండ్రి మరి వారికి నీవు వారి హృదయంలో మంచి ప్రేమను అనుగ్రహించి తండ్రి మరి ఆ తండ్రి తక్కువ ఖర్చుతో ప్రభువా మరి మరి తన ట్రీట్మెంట్ చేయటకు నీవు వారికి వారి ద్వారా ఏర్పాటు చేసిన ఆ యొక్క హై టెక్నాలజీ తండ్రి బస్సులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ మొబైల్ ఐసీ సెంటర్లను కూడా ప్రభా ఈ మహిమార్థమై ప్రభా వారు సమర్పించి ఉంటుండగా ప్రభా వాటి ద్వారా కూడా తండ్రి పేషెంట్లకు తండ్రి మరి సహాయం దొరకటకు కృప దయచేయము దేవా. నీవు ఆశ్చర్యకరుడవు నాయన, అద్భుతం చేసే దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి మా దేశమును, మా రాష్ట్రమును నీ స్వాధీనంలో చేసుకొని నాయన తండ్రి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారు చేస్తుంటున్న ప్రతి ప్రణాళికలో ప్రభా నీవు తోడుగా ఉండే నాయన. ఈ పాండమిక్ ను ప్రభా ఎదిరించటే కాకుండా ప్రభా తండ్రి మరి పాండమిక్ లో ప్రభా మేము ఏ విధంగా ఎదిరించి జీవించటకు కూడా నీ కృప మాకు అనుగ్రహిస్తున్నావు. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు దేవా. నీ ఆశ్చర్యకరుడవు నాయన, అద్భుతం చేసే దేవుడవు నాయన. అనేకమైన అద్భుతములు చేసి ఉంటున్నావు ప్రభా, అనేకమైన అసాధ్యములు సాధ్యము చేసిన దేవుడవు నాయన. మరి ఒకసారి నాయన మా ఈ పరిస్థితిని మీ హస్తమునకే అప్పగించుకొని మీ ప్రణాళికలో ఉంచుకొని ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే ఈ యొక్క పరిస్థితిని ప్రభువా తండ్రి మరి కంట్రోల్ చేయమని మా ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నాథుని పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు చెల్లిస్తున్నాను. ఒక సమయంలో మరొక ప్రార్థన అంశంలో ముందుకు వెళ్దాము. ఒక ప్రార్థనని మరి ఎవరైనా మేనేజర్ సార్ గారు చేస్తారు. ఈ యొక్క పాండమిక్ సిచ్యుయేషన్ లో విద్యార్థుల చదువుల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిండగా ఆన్లైన్ లో చదువుకొని ఉండగా దేవుడు సరైన రీతిగా ప్రాపర్ ఎడ్యుకేషన్ వారికి ఉండులాగా మనం ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఎంప్లాయీస్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా టీచర్స్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. వారు విధులు నిర్వహిస్తుండగా
దేవుని కాపుదల భద్రత వారికి ప్రార్థన చేస్తాం. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో పిల్లలు యవనస్తులు సెల్ ఫోన్స్ కి అడిక్ట్ కాకుండా ప్రార్థన చేద్దాం. సాతాను వలలో చిక్కుకొనకుండా ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులైన వారిని వారు పిల్లలను సరైన రీతిగా పెంచేలాగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనని రెవరెంట్ టీ మేనేజర్ సార్ గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, కృపగల తండ్రి, ఉదయకాలం మందు మీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రంతా మమ్మల్ని క్షేమంగా కాపాడావు, నిన్నంతా కూడా మమ్మల్ని కాపాడావు. ఈ కోవిడ్ బెడద నుండి తప్పించి సాయం చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా మనవులతో మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మీరు సహాయం చేయండి, కృపయ్యమని ప్రార్థన చేస్తున్నాం. మా మీరు మాకు పిల్లలను బహుమానంగా ఇచ్చారు, మరి అంతేకాదు వారు కుమారులు మీరు అనుగ్రహించి స్వాస్థ్యం. మా సంఘంలో ఎంతో మంది పిల్లలు ఉన్నారు, మా కుటుంబాలలో ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మా పిల్లలను మీ వాక్యంలో సెలవిచ్చినట్టు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోవడం. మీ యొక్క ఆత్మీయ మార్గంలో అలా పెంచడానికి కృపడైచేయండి. మా పిల్లలందరూ కూడా సత్యం అనుసరించి బ్రతుకున్నట్టు సహాయం దయచేయండి. ఏకాలం మందు ప్రభా, మరి ఆల్మోస్ట్ ఒక నెల దాటుతున్న నెల అవుతున్నది స్కూల్స్ రీఓపెన్ అయ్యి, అనగా మా మా జనరల్ షెడ్యూల్ ప్రకారం జూన్ లో స్టార్ట్ కావాలి. మరి మొన్న స్టార్ట్ అయినాయి, అయినా కొన్ని ఒక్కలే ఉన్నాయి. మరి పిల్లలంతా కూడా ఆన్లైన్ లో ఉన్నారు, అంత ఎఫెక్టివ్ గా లేదని పిల్లల తల్లిదండ్రులు పదే పదే అంటున్నారు. మా పిల్లలకు కూడా పరిజ్ఞానం దయచేయండి, ఇంట్రెస్ట్ దయచేయండి. అంతేగా సెల్ ఫోన్ మంచి పరికరం వారు మిస్యూజ్ చేసుకోకుండా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పాండమిక్ లో వారు స్కూల్కి పోకుండా ఇంట్లో ఉన్నప్పుడు, ఐడియల్ గా ఉన్నప్పుడు చెడు కార్యాలకు చెడు వ్యసనాలకు లోను కాకుండా మా పిల్లలను మీరు భద్రపరచండి, ఆ విధంగా మీ కొరకు బ్రతికింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా పిల్లలందరికీ తెలివిని జ్ఞానం దయచేయమని, మంచి ఆరోగ్యం దయచేయండి. టీచర్స్ని కూడా దీవించండి, స్కూల్స్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నా. మాలో కొందరు టీచర్స్ గా ఉండొచ్చు, కొందరు అడ్మినిస్ట్రేటర్స్ గా ఉండొచ్చు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం మందు దేవా, మా పిల్లలందరి కొరకు ప్రార్థన చేసి కృప ఇచ్చిన నీకు వందనాలు. బాబా, ఈ సమయంలో మా పిల్లలకైతే మీరు ఆ ప్రివిలేజ్ ఇచ్చారు. ఎంతో మంది అన్ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, స్లమ్స్ లో ఉన్నారు, ఊర్లలో ఉన్నారు, బడికి పోకుండా చదువుకోకుండా ఆయా పరిస్థితులను బట్టి చిన్న చిన్న ఉద్యోగాలలో చేరినారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, వారికి ఒకనాడు మంచి దినం దయచేయండి. వారు కూడా మా పిల్లల మాదిరే బడికి వెళ్ళి బాగా చదువుకొని మరి ఉత్తీర్ణులై ఒక ప్రయోజకులకు సహాయం దయచేయండి. మా దేశంలో ఉన్న ఇల్లిటరసీని తొలగించండి. చిన్న పిల్లలందరూ చాలా మంది స్కూళ్ళకు వెళ్ళడానికి, ముఖ్యంగా ఆడపిల్లలు పంపడానికి తల్లిదండ్రులకు మనసు దయచేయండి. మా పిల్లలకైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాకాలకు దీవెన్లు మాపై కుమరించి యేసుక్రీస్తున్నాం మంది ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ప్రార్థన అంశంలో మనం ముందుకు సాగుదాం. ఈ యొక్క ప్రార్థనని మైకల్ మనోహర్ గారు చేస్తారు. దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. దేశ నాయకులు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్,
ఎంపీస్ ఎమ్మెల్యేస్ కొరకు ప్రార్థన చేస్తాం. వారు సరైన పరిపాలన అందించేలాగా ప్రార్థన చేస్తాం. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చక్కపరచలాగా మనం ప్రార్థన చేస్తాం. సరైన పరిపాలన అందించేలాగా ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మన దేశంలో విస్తారమైన వర్షాలు కురియలాగా ప్రార్థన చేస్తాం. మన యొక్క రాష్ట్రంలో దేవుడు మంచి వర్షాలను అనుగ్రహించేలాగా ప్రార్థన చేస్తాం. అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా రైతులు పంటలు వేస్తుండగా దేవుడి వారికి సహాయం చేయలాగా ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో వారికి అందేలాగా ప్రార్థన చేస్తాం. విత్తబడిన పంట చేతి తీర్చేలాగా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క ప్రార్థన మైకల్ మనోహర్ గారు చేస్తారు. సర్వశక్తి గల దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు కృతజ్ఞత వందనాలు సమర్పిస్తున్నాను నాయన. రాత్రి దేవుని కృపలు భద్రపరిచినావు, క్షేమం అనుగ్రహించినావు, ఆరోగ్యం అనుగ్రహించినావు, సజీవులలో నిలిపినావు, నూతన దివసం మాకు అనుగ్రహించినావు ప్రభువా. వేగవజామున నా తండ్రి ఈ విధంగా నీ బిడ్డలతో కూడా కలిసి నా తండ్రి ప్రార్థన సహవాస కూడికలో నిన్ను ఆరాధించే ధన్యత అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అవన్నతుడైన మా తండ్రి, ఇదిగో మా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. దేశ రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు, ప్రధానమంత్రి కొరకు, స్పీకర్ కొరకు, ప్రభువా సుప్రీంకోర్టు జడ్జెస్ కొరకు, అన్ని ట్రిబ్యునల్స్ జడ్జెస్ కొరకు పరమ తండ్రి, ఇదిగో అన్ని రాష్ట్రాల గవర్నర్స్ కొరకు, లెఫ్టినెంట్ గవర్నర్స్ కొరకు నా తండ్రి, ఆ రాష్ట్రాల నా తండ్రి హైకోర్టు జడ్జెస్ కొరకు, అలాగే అన్ని రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కొరకు నా తండ్రి, ఆ రాష్ట్రాల్లో ఉన్న మంత్రుల కొరకు నా తండ్రి, పార్లమెంట్ సభ్యుల కొరకు తండ్రి నా తండ్రి, ఎమ్మెల్యేస్ కొరకు, ఎమ్మెల్సీస్ కొరకు, ప్రజాప్రతినిధులైన వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. గొప్ప దేవ, ప్రజల చేత ఎన్నుకొనబడిన వారు నా తండ్రి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా ఉపయోగకరమైన నా తండ్రి పథకాలతో నా తండ్రి అన్ని విధాలలో నా ప్రభువా దేశాన్ని పురోగమనంలో నడిపించే నా తండ్రి జ్ఞానం వారికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి రాజకీయ వ్యవస్థలో ఉన్న నా తండ్రి ప్రభువా, ఇదిగో నా తండ్రి ఇక అవినీతి అక్రమం అంతా నా తండ్రి తీసివేయమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. శుద్ధమైన మా తండ్రి, ఇదిగో నాయన వారి అక్రమమైన ప్రవర్తన ద్వారా, విస్తారమైన ధనాన్ని ఆర్జించుకుంట ద్వారా, అయ్యో నా తండ్రి ప్రభువా బీదలు ఇంకనూ బీదలుగానే ఉండిపోతున్నారు నా తండ్రి, సంపన్నులు ఇంకనూ సంపన్నులు అయిపోతున్నారు ప్రభువా. పరిశుద్ధమైన మా తండ్రి, బీదలను నా తండ్రి ప్రభువా ఏ ప్రభుత్వం అయితే నా తండ్రి వారిడల ప్రేమ కలిగి వారి యొక్క జీవన ఆ నా తండ్రి పరిమాణాలను తండ్రి పెంచే ప్రభుత్వాలైతే నా తండ్రి ప్రభువా అవి ఆశీర్వదింపబడతాయి అయితే ప్రభువా. మా దేశంలో అటువంటి పరిస్థితి లేనట్టుగా ఉంటున్నది తండ్రి దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నాయకుల పాలకుల యొక్క ప్రవర్తనలో పరివర్తన పశ్చాత్తాపము కలిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను దేవా. యేసయ్యని నామానికి స్తుతి చెల్లిస్తున్నాం నా తండ్రి, ఇదిగో సరైన పరిపాలన అందించడం ద్వారా నా తండ్రి ప్రభువా అయా ప్రజలలో నా తండ్రి ఉన్న న్యూన్యత భావాన్ని అంతా తొలగించబడి నా తండ్రి ప్రజలు ప్రభుత్వానికి, ప్రభుత్వం ప్రజలకు నా తండ్రి సహకరించే వారుగా ఉండటం మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అన్ని రాజకీయ నాయకుల కొరకు, పార్టీల నాయకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను దేవా. దేవా మీరు మంచి మంచి జ్ఞానం వివేకం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ ప్రభుత్వాలు నా తండ్రి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొని వచ్చి నా తండ్రి రైతులకు ఇబ్బంది కలుగ చేసే పరిస్థితి నా తండ్రి మీరు తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా పరిశుద్ధమైన మా తండ్రి, రైతులు పండించే ధాన్యానికి సరియైన నా తండ్రి ధర నా తండ్రి వచ్చులా ఉన్న ప్రభుత్వాలు కృషి చేయటం నేను మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఇది నా తండ్రి ఈ సంవత్సరం నా తండ్రి ప్రభువా నా తండ్రి ఆయా ప్రాంతాల్లో అతివృష్టి ఉంది నా తండ్రి, మా ప్రాంతాలు అయితే నా తండ్రి వర్షం లేదు నా తండ్రి, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి నాయన, ఇదిగో పంటలు పండడానికి వీలు లేదు నా తండ్రి. అయా ప్రభా మీరు కనికరించమని విజ్ఞాపన చేస్తున్నాను దేవా, ఇదిగో తగిన కాలంలో నా తండ్రి ప్రభా ఎవరైతే నా తండ్రి నీ దేశ ప్రజలు కానీ నాయన తండ్రి నీ బిడలు కానీ నా తండ్రి అయ్యా ఆయన నీ అంత భయభక్తులు కలిగి నీ వైపు చూసి నా తండ్రి వినయ భయభక్తులు కలిగిన జీవితం అలవరుచుకున్నప్పుడు తగిన కాలం మందు నేను వర్షం కురిపిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన,
ఇదిగో మేము ఆశీర్వదిస్తాను, మీ పంటలు విస్తారంగా పండునని సెలవిస్తున్నాను ఆయన. నా తండ్రి ఈ విధంగా నా తండ్రి రాకపోవడానికి కారణం మా యొక్క అవిధేయతని, అక్రమమైన జీవితమే అని మేము తెలుసుకుని నా తండ్రి పశ్చాత్తాపడి నా తండ్రి ప్రభు పరివర్తన చెంది నా తండ్రి నీ పాదాలు పట్టుకునే కృప నా తండ్రి మాకు దయచేయమని నీ సన్నిధిని మొరపెట్టుకుంటున్నాను దేవా. ఏసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభుత్వ పక్షంగా నా తండ్రి. రైతులకు నా తండ్రి ఇవ్వబడిన తండ్రి సబ్సిడీ నా తండ్రి ప్రభు, రైతు బంధు పథకంలో ఉన్న తండ్రి ఆ యొక్క అమౌంట్ నా తండ్రి నా తండ్రి ప్రభు రైతులు సద్వినియోగం చేసుకుంటారు. కేవలం నా తండ్రి ఆ యొక్క ఉపయోగం కొరకే నా తండ్రి వ్యవసాయం కొరకే ఉపయోగించుకునే వారుగా నా తండ్రి వారి మనస్సులను తండ్రి వారి హృదయాలను తండ్రి మీరు మార్చమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి ప్రభు నా తండ్రి విత్తబడిన విత్తనాలు నా తండ్రి ప్రభు నా తండ్రి అవి నా తండ్రి మొలకెత్తి నా తండ్రి ప్రభు మంచి పంట పంటకు మీరు సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి ప్రభు ఎరువుల విషయంలో కూడా నా తండ్రి పెస్టిసైడ్ విషయంలో కూడా కానీ నా తండ్రి ప్రభు నా తండ్రి దళారులు నా తండ్రి ప్రభు నా తండ్రి వాటిని దుర్వినియోగపరచుకునకుండా నా తండ్రి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేసి నా తండ్రి ప్రభు రైతులకు తగిన సమయంలో నా తండ్రి ప్రతి నా తండ్రి అందుబాటులో ఉండులాగునైనా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. ఏసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన మా దేవా అవన్నతుడమైన మా తండ్రి ఇదిగో నా తండ్రి దేశంలో ఉన్న తండ్రి ప్రభు ఇదిగో నా తండ్రి యొక్క విగ్రహారాధన అనే భయంకరమైన పాపం నా తండ్రి ఇదిగో నా తండ్రి ఇంకా నువ్వు విస్తరిస్తున్న తండ్రి అనేక విధమైన నా తండ్రి అనేక ప్రాంతాలలో నా తండ్రి ప్రభు ఇక మా గుడులు నా తండ్రి నిర్మిస్తున్నారు నా తండ్రి ప్రజా ధనము చేత నా తండ్రి తండ్రి అవి నిర్మాణం చేస్తున్న తండ్రి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారు నా తండ్రి అక్రమంగా నా తండ్రి ఈ విధంగా చేస్తున్నారు. కానీ నా తండ్రి ప్రభు నా తండ్రి నిన్ను సజీవుడైన దేవుని ఆరాధించుటకు ఆలయములు నిర్మించుకుంటూ నా తండ్రి ప్రభు నా తండ్రి అనుమతులు ఇవ్వడం లేదు నా తండ్రి ఉన్న ఆయా స్థలాల్లో కూడా ఉన్న నా తండ్రి ప్రభు ఆలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇటువంటి నా తండ్రి భయంకరమైన స్థితిలో నా తండ్రి నాయన పరిశుద్ధమైన మా తండ్రి నా నిత్య సత్య దేవుడవైన నిన్ను విసర్జించిన నా తండ్రి ప్రభు ఇదిగో నా తండ్రి ప్రభు ప్రాణం లేని నా తండ్రి ప్రభు లైఫ్ లెస్ నా తండ్రి ప్రభు ఐడల్స్ నా తండ్రి ప్రభు వారు ఎంతగా నా తండ్రి ప్రభు ఆరాధిస్తున్న తండ్రి నీ యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి నాయన ఈ స్థితి నుంచి మా దేశ ప్రజలందరినీ నా తండ్రి ప్రభు రక్షించమని విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా నా తండ్రి ప్రభు ఇక రాష్ట్రపతి మొదలుకొని నా తండ్రి ప్రభు స్ట్రీట్స్ లో నా తండ్రి అడుక్కునే వ్యక్తి వరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఏ ఒక్కరి నా తండ్రి ప్రభు ఆత్మ నీ దృష్టిలో విలువైనది కాబట్టి నా తండ్రి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప మార్పు పరివర్తన ఆయన ప్రభు మా దేశంలో కలగాలి, దేశ నాయకులలో కలగాలి, దేశ ప్రజలలో కలగాలి. అటువంటి కృప మీరు దయచేయమని నాయన నీ నామానికి మహిమ సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మైకల్ మనోహర్కి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరొక ప్రార్థన అంశంలో ముందుకెళ్దాము. ఈ యొక్క ప్రార్థనని జీసీ పిల్లమ్మ గారు చేస్తారు. మన యొక్క కాన్ఫరెన్స్ నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన కాన్ఫరెన్స్ పైన తన కరుణా దృష్టి నుంచి లాగిన తన యొక్క సన్నిధి కాంతిని ప్రసరింప చేయలాగిన ప్రార్థన చేస్తాం. మూడు వర్ణ స్థితిలో ఉన్న కాన్ఫరెన్స్ లో దేవుడు పరిశుద్ధమైన చిగురుని కుట్టించలాగిన ప్రార్థన చేస్తాం. ఒక నూతన ఆరంభాన్ని దేవుడు కలిగించలాగిన ప్రార్థన చేస్తాం. నీతి న్యాయంలో కూడిన వ్యవస్థను దేవుడు దయచేయలాగిన ప్రార్థన చేస్తాం. అదే రీతిగా కాన్ఫరెన్స్ యొక్క సరిహద్దులను దేవుడు విశాల పరచలాగిన ప్రార్థన చేస్తాము. దేవుడు కాన్ఫరెన్స్ కి పూర్వ వైభవము అనుగ్రహించలాగిన ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనను జీసీ కుమార్ గారు చేస్తారు. ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక పరిశుద్ధి పరిశుద్ధ పాదంలో కృతజ్ఞతాస్తుతులు మా జీవితాల్లో మరొక దివ్యమైన శ్రేష్టమైన దినము గౌరవించి ఆరోగ్యపరిచి కరోనా వైరస్ నుంచి మనందరినీ తప్పించి రక్షిస్తున్నందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా మేమందరం ప్రభా మరి ఉదయ కాలం లేచి ప్రభావంలో ఎంబీ కాన్ఫరెన్స్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. పదవి చేయండి ప్రభా. ఇంతవరకు చేసిన ప్రార్థనలతో ఏకీభవిస్తుందండి. నేను కొన్ని అంశాలు ప్రభా నీ పాద సన్నిధానంలో వెళ్తుంది. మా ప్రార్థనలు మా మొరలు మా విజ్ఞాపనలు విని మాకు ప్రతిఫలం అనుగ్రహించమని మనవి చేస్తున్నాను. పరిశుద్ధిగా మా ఉన్నతుడా మరి ప్రభా
మరి మీ కాన్ఫిడెన్స్ ప్రభా మరి స్థిరావస్థలో ఉంటుండగా తండ్రి తిరిగి దానికి ప్రభా మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మూడు బారిన స్థితిలో ఉంటుండగా ప్రభా ఎంబీ కాన్ఫిడెన్స్ అభివృద్ధిపరచండి. ప్రేమ కలిగిన మా తండ్రి మరి ఎంబీ కాన్ఫిడెన్స్ అభివృద్ధి పరచుటకై ప్రభా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రేమ కలిగిన మా తండ్రి ఎంబీ కాన్ఫిడెన్స్ అంతయు నీతి నిజాయితీగా పని చేయుట ప్రభా నీకు అనుగ్రహించండి. పరిశుద్ధమైన దేవ మూడు బారిన ఈ యొక్క ఎంబీ కాన్ఫిడెన్స్ ప్రభా నూతన జీవం మీరు కలగచేయండి. ఆత్మాభిషేకం చేత అభిషేకించి ప్రభా ఈ యొక్క ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభా తిరిగి నీ రాజ్య వ్యాప్తి సువార్త సేవ జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ప్రేమ కలిగిన మాటండి ఎంబీ కాన్ఫరెన్స్ యొక్క సరిహద్దులను విశాలపరచుకుని ప్రార్థిస్తాను. ఎంబీ కాన్ఫరెన్స్ యొక్క భూములను ప్రభా ఆస్తులను తండ్రి ఎవరు కూడా అమ్ముకోకుండా ప్రభా నీ కృప దయచేయండి. ఇంతవరకు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు కుటుంబాస్తులు చెల్లిస్తున్నాడు ప్రభా. మరి ఇప్పుడు మిగిలిన ఎంబీ ఆస్తులను ప్రభా అన్యాకాంతం కాకుండా మీరే రక్షించమని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఎంబీ కాన్ఫిడెన్స్ ప్రభు నీతి నిజాయితీ గల ప్రభా నాయకులను మీరు ఏర్పాటు చేస్తున్నదని మనవి చేస్తున్నాం. ఆత్మ పూర్ణమైన నాయకులను ఏర్పాటు చేయగలని మనవి చేస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితం కూడిన వారిని ఏర్పాటు చేయగలని మనవి చేస్తున్నాం ప్రభా. ఎంబీ కాన్ఫరెన్స్ అంతటి కొరకు ప్రభా మరి ప్రయాసపడుతున్న మేమందరం ప్రతి ఒక్కరికి ప్రభా మంచి ఆలోచనలు మంచి తలంపులు మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సైన్యంలో యెహోవా నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మార్పు చెందని దేవుడు కునుక నిద్రపోక కాపాడుచున్న దేవుడు ప్రభు నీ కనులు భూమి అందంతట సంచారం చేయుచున్న నీ కనులకు మరుగైనది ఏది లేదు ప్రభు. నీ యొక్క కనుదృష్టి మా ఎంబీ కాన్ఫిడెన్స్ పై ఉంచి ఎంబీ కాన్ఫిడెన్స్ ను అభివృద్ధి పరచమని బాగు చేయమని విశాలపరచమని మనవి చేస్తున్నాను మా తండ్రి. జరిగిన ప్రభు ఆ యొక్క ధర్నాల యొక్క మీటింగ్ లో ప్రభు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరికి క్షేమ ప్రయాణం మీరు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన ఆ యొక్క అప్లికేషన్ ప్రభా మంచి మనసుతో కలెక్టర్ గారు స్వీకరించి ప్రభా మరి దాన్ని మరి న్యాయంగా ప్రభా న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతుడా మరి ఎంబీ కాన్ఫరెన్స్ కొరకు ప్రభా మరి ప్రొటెక్షన్ ప్రాపర్టీ కమిటీ కొరకు కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ప్రభా మంచిని అనుగ్రహించి ఎంబీ కాన్ఫరెన్స్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ప్రభా మరి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభా దానికి సంబంధించిన ప్రభా దానికి కావలసినంత ప్రభా ఆర్థిక వనరులను మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నారు మా తండ్రి. మరి ఈ రోజు ప్రభా మేమందరం మీ కాన్ఫిడెన్స్ కొరకు ప్రార్థిస్తుంటున్నా మీ కృప దయచి ప్రభా మరి ఈ రోజు ప్రార్థించిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించమని మా మనవి చేస్తున్నాం పరిశుద్ధమైన దేవ. మరి ప్రతి విధంగా తండ్రి మరి మా యొక్క ప్రాంతంలో ప్రభా మరి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి జిల్లాలో ప్రభా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభా వర్షములు ఉండేటువంటి మరి ఎంతో ప్రభా ఎదురు చూస్తున్న రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పంటలు పండించట కొరకై వర్షం అవసరం తెలుసు ప్రభా. ధారాళమైన ప్రభా దయగలిగిన ప్రభా మరి మనసుతో మంచి వర్షాలను మీరు కురిపించమని వర్షం కొరకు ప్రార్థన చేస్తుంది. మా తల్లి మరి నిజమైన వైరస్ ను ఈ యొక్క మా దేశం నుంచి మనవి చేస్తుంటున్నాను. పరిశుద్ధమైన దేవ కృపగలిగిన మా తండ్రి నీకే వందనాలు ప్రభా. మీరు కృపాశక్తి పూర్ణుడు ప్రభా దయదక్షిణ పూర్ణుడు దీర్ఘ శాంతం గలవాడు ప్రభా నీతి నిజాయితీ గలవాడు ప్రభా న్యాయం కలిగిన దేవుడు తండ్రి. మరి ఎంబీ కాన్ఫిడెన్స్ ప్రభా మరి నీకు తెలుసు అన్ని విషయాలు మరి మీరు తెలిసిన దేవుడు కనుక న్యాయం జరిగించండి. ఎంబీ కాన్ఫరెన్స్ అభివృద్ధి పరచండి. ఎంబీ కాన్ఫరెన్స్ యొక్క సరిహద్దులను
విశాలపరచండి, మూడు బారిని ప్రభా నూతన ఉద్దీత్యం కలగజేయండి. ఎంబీ కాన్ఫరెన్స్ నిజాయితీ గల నాయకులను ఏర్పాటు చేసి ఎంబీ కాన్ఫరెన్స్ భవిష్యత్తు అభివృద్ధి పరిచి ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభా మీరు మరి నీ యొక్క రాజ్యవాక్యని స్వార్త సేవను జరిగించుకుని మీరే మహిమ పొందమని ప్రతి ఒక్కరిని ప్రభా మరి మీ చేతిలో అప్పజెప్పుకుని మరొక దినం ఉదయం ప్రార్థించుట కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు నా కొరకు మా కొరకు లోక పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన నామంలో అడిగి భావించిన ఫిలమన్ గారు జీసీ ఫిలమన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరొక ప్రార్థన అంశంలో ముందుకు వెళ్ళాము. ఈ యొక్క ప్రార్థన సిస్టర్ జేపీఎస్ఆర్ గారు చేస్తారు. ఇంటర్నేషనల్ కమిటీ అయిన హౌకామ్ నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. మెరనైట్ బ్రదర్ అండ్ మిషన్స్ మల్టిప్లై నిమిత్తం ప్రార్థన చేస్తాం. అమెరికా కెనడ కాన్ఫరెన్స్ లను దేవుడు ఆశ్రయించాలని ప్రార్థన చేస్తాం. అదే రీతిగా వాటి ఐకామ్ అనుబంధంలో ఉన్న కాన్ఫరెన్స్ వాటి నాయకత్వం కొరకు ప్రార్థన చేస్తాం. మెనోనైట్ వరల్డ్ కాన్ఫరెన్స్ నిమిత్తం ప్రార్థన చేస్తాం. వాటి కార్యక్రమాల గురించి ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ఐకామ్ నిమిత్తం ఐకామ్ వారు ఇండియా కాన్ఫరెన్స్ పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ నింపి పరిష్కార దిశగా ముందుకొచ్చాలని ప్రార్థన చేస్తాం. దేవుడు వారికి ఆత్మ నడిపింపును దర్శనమును వారికి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం. ఒక ప్రార్థనని సిస్టర్ జేపీఎస్ గారు చేస్తారు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, సర్వోన్నతుల సర్వశక్తిమంతుల సర్వాధికారిమైన ప్రభు, సర్వసృష్టికర్తమైన దేవ, మీ ఘనమైన నామమునకు మీ ఘనమైన పాదములకు తండ్రి ఈ ఉదయకాలం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. వైకువని లేచి మీ సన్నిధానంలో ప్రభు మీ భక్తి దర్శనం చేసే భాగ్యం తండ్రి మెన నైట్ కాన్ఫరెన్స్ తరఫున ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సమయంలో తండ్రి ప్రభు ఐకామ్ నిమిత్తం మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మరి యొక్క మెరనైట్ సంస్థలన్నిటి తండ్రి ప్రభా, మరి వాటి మీద తండ్రి మీరు ఒక అధికారికంగా నియమించినటువంటి ఐకామ్ ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి ప్రభా ప్రపంచవ్యాప్తంగా మరి తండ్రి ఎక్కడెక్కడైతే తండ్రి మరి యొక్క మెరనైట్ సంస్థలు ఉంటున్నాయి తండ్రి ప్రభా, ఇక సంస్థలన్నిటి విషయంలో తండ్రి వాళ్ళు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతటిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి ప్రభా మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి. మరి జ్ఞాన వివేకముల ఆత్మను వాళ్ళకి దయచేసి తండ్రి ప్రభు, ప్రత్యేకంగా తండ్రి మా యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క మెననైట్ కాన్ఫరెన్స్ ని తండ్రి ప్రభా మరి బాగు చేసే విషయంలో తండ్రి వాళ్ళ యొక్క పాత్రను తండ్రి ప్రభా వాళ్ళు సరైన విధంగా పోషించగలిగినట్లుగా తండ్రి మీరే కృప చూపించి సహాయం దయచేయండి నాయన. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తండ్రి ప్రభా మరి నాయన ఏ విధంగా తండ్రి ప్రభా మరి యొక్క మెరనైట్ కాన్ఫరెన్స్ ని బాగు చేయటానికి ప్రభా వాళ్ళు నాయన ఎటువంటి ప్రయత్నాలు చేయాలో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలో, ఎటువంటి నడిపింపును కలిగి ఉండాలో తండ్రి ప్రభా ఆ విధంగా మీరే మీ చిత్తానుసారంగా మీ ఆత్మ ద్వారా వాళ్ళని నడిపించి తండ్రి అటువంటి నిర్ణయాలు తండ్రి ప్రభా మరి తండ్రి మా విషయంలో వాళ్ళు తీసుకోగలిగినట్లు మీ కృప చూపించి సహాయం దయచేయండి నాయన. మరి తండ్రి అమెరికాలోను మరి కెనడాలోను ఉన్నటువంటి తండ్రి ప్రభా మా యొక్క తండ్రి మరి వీటి యొక్క అనుబంధ సంస్థల్ని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి అదే విధంగా తండ్రి మరి వచ్చే సంవత్సరం మరి ఇండోనేషియాలో జరిగేటటువంటి తండ్రి ప్రభా మరి మెననైట్ వరల్డ్ కాన్ఫరెన్స్ నిమిత్తం కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి అంత లోపల పరిస్థితులన్నీ బాగుపడి తండ్రి ప్రభా మరి అనేకులు అక్కడ వెళ్ళి తండ్రి ప్రభా మరి నాయన ఆ యొక్క కాన్ఫరెన్స్ లో పాలు పొందేటటువంటి కృపను కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదే విధంగా తండ్రి ప్రభా యొక్క అనుబంధ సంస్థలన్నిటి నిమిత్తం కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. మరి ఏ సంస్థ ఏ అనుబంధ సంస్థలు అయితే తండ్రి ప్రభా ఏ ఏ పనులు చేస్తుంటున్నాయో తండ్రి ప్రభా వాళ్ళ పనులన్నింటిలో కూడా తండ్రి ప్రభా మీ యొక్క నడుపుదలో ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. ఎవరు కూడా తండ్రి ప్రభా మీ చిత్తము కానటువంటి పనులు ఇవి కూడా చేయకుండా తండ్రి ప్రభా అందరు కూడా తండ్రి దైవ చిత్తానుసారమైనటువంటి ప్రతి అనుబంధ సంస్థ కూడా తండ్రి నీ చిత్తానికి లోబడి తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా పనులు చేయటకు తండ్రి మీరు కృప చూపించండి. అందులో పనిచేసేటటువంటి నీ దాసులందరినీ కూడా తండ్రి మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి నాయన తండ్రి. మీ నడిపింపుతో తండ్రి వాళ్ళు నడిపింపబడటకు కూడా మీరు కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి నాయన
ప్రత్యేకంగా తండ్రి మా యొక్క కాన్ఫరెన్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభు. మరి ఎక్కడ కూడా తండ్రి ప్రభు నాయన తండ్రి, మరి చాలా మంది చాలా రకాలుగా తండ్రి మరి ఐకామ్ని అప్రోచ్ అవుతూ ఉంటున్నారు తండ్రి ప్రభు. మరి నాయన ఎక్కడ కూడా వాళ్ళు తండ్రి మరి కన్ఫ్యూజ్ కాకుండా తండ్రి ప్రభు, మరి ఎటు నుంచి తండ్రి ప్రభు వాళ్ళని మరి ఇక్కడ ఉండే వాళ్ళని తండ్రి ప్రభు మరి ఏ విధంగా రైట్ వేలో నడిపించాలో, ఏ విధంగా సపోర్ట్ చేయాలో, మరి ఎవరు సరి అయినటువంటి వాళ్ళు తండ్రి వాళ్ళు గుర్తించడానికి కావలసినటువంటి మీ యొక్క ఆత్మ జ్ఞానము వాళ్ళకి దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం నాయన. మరి ఈ యొక్క మా యొక్క మెరనైట్ కాన్ఫరెన్స్ లో నుండి కూడా తండ్రి చాలా మందికి ఐకాంబ్కి మరి లెటర్స్ రాస్తూ ఉంటున్నారు తండ్రి ప్రభు. మరి తండ్రి ఒక్కొక్కరు తండ్రి ఒక్కొక్క ఉద్దేశంతో తండ్రి ప్రభా మరి వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉండగా తండ్రి ప్రభా మరి దురుద్దేశాలన్నింటినీ కూడా తండ్రి వాళ్ళకి అర్థమవునట్లుగా కూడా సహాయం దయచేయండి నాయన. మరి సరి అయిన ఉద్దేశాలు ఏవో తండ్రి ప్రభా మరి వాటిని వారు తండ్రి ప్రభా సరి అయినవి గుర్తించి తండ్రి ప్రభా ఆ విధంగా సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగినట్లు కూడా మీరు కృప చూపించి సహాయం దయచేయమని మరి ప్రపంచ వ్యాప్తంగా తండ్రి ప్రభా హైకామ్ చేస్తున్నటువంటి సేవలు మరి యొక్క అనుబంధ సంస్థలు చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా తండ్రి ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా మరి నాయన ఇంకా రాబోయే దినాల్లో అనేక విధాలుగా ఆశీర్వాదకరంగా ఐకాంబ్ ఉండగలుగునట్లుగా మీరే కృప చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శక్తి కలిగిన పుణ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అక్క. మరి ఒక ప్రార్థన అంశంలో మనం ముందుకు వెళ్దాము. ఈ యొక్క ప్రార్థనని సిస్టర్ మేరీ సత్యపాల్ చేస్తుంది. బైబిల్ కాలేజ్ నిమిత్తం మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బైబిల్ కాలేజ్ లో ఉన్న విభేదాలు తొలగిపోనట్లుగా ప్రార్థన చేస్తాం. మంచి పరిపాలన వ్యవస్థ దేవుడు ఏర్పరచబడలాగా ప్రార్థన చేస్తాం. బైబిల్ కాలేజ్ ఐక్యతతో ముందుకు వెళ్ళినట్లుగా ప్రార్థన చేస్తాం. ఏ ఉద్దేశంతో అయితే మిషనరీ స్థాపించారో ఆ మూలాలకు తిరిగి వెళ్ళి దైవ సేవకులకు తరబీతి ఇచ్చేదిగా ఉండనట్లుగా ప్రార్థన చేస్తాం. అదే రీతిగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేదిగా ఉండనట్లుగా ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా బైబిల్ కాలేజ్ నిరంతరాయంగా కొనసాగినట్లు దేశ నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి తరబీతి పొందేలాగా ప్రార్థన చేస్తాం. కోర్ట్ కేసు బైబిల్ కాలేజ్ విషయంలో కోర్ట్ కేసు ఉంటుండగా అది సమస్య పోనట్లుగా ప్రార్థన చేస్తాము. సాతాన్ యొక్క క్రియలన్నీ కూడా లయపరచబడలాగా శాంతి సమాధానము బైబిల్ కాలేజ్ లో ఉండగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనని సిస్టర్ మేరీ సత్యపాల్ చేస్తాం. పరిశుద్ధుడ మనిద్దుడ తండ్రి సమాధానకర్త నీకు స్తోత్రం యేసయ్య, వందనాలు దేవ, జీవం కలిగిన దేవ, ఇదిగో దేవ మరి యొక్క వేకువ జామున మాకు ఇచ్చి దేవ నీ పాదాల చింత మేము చేర్చబడినందుకు వందనాలు స్తోత్రం యేసయ్య, నీకు వందనాలు స్తోత్రం యేసయ్య, కృప కలిగిన దేవ దక్షిణ పూర్ణుల నీకు వందనాలయ్యా, ప్రార్థన ఇచ్చిన అన్ని అంశములను బట్టి వందనాలు స్తోత్రం అయ్యా. అవును రాజా, ఈ రోజు నాకు ఇచ్చిన ఈ ప్రార్థన అంశంను బట్టి వందనాలు స్తోత్రం దేవా. మీ పాదాల చింత దేవా నేను తీసుకొచ్చి ఉన్నాను దేవా. అవును రాజా, మా ప్రార్థనను విని మాకు జవాబు దయచేసి దేవా మీరు మా తోడుమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రం ఏసయ్యా. ఇదిగో దేవ బైబిల్ కాలేజ్ గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మా ఏసయ్యా ఒకసారి మీ కరుణను చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలనాడు దేవా మా పూర్వకులు ఏసయ్యా ఎంతోగానో దేవా వారు ఎంతో త్యాగాల పైన దేవా ఎంతో శ్రమకు వచ్చి దేవా అవును రాజా ఇక్కడికి వచ్చి దేవాన్ని సువార్తను ప్రకటించుటకు ఏసయ్యా వారు స్థాపించిన ఈ సంస్థ దేవా ఏసయ్యా ఒకసారి దేవా మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సాతాను దేవా ఎన్నో విధాలుగా దేవా ఎంతో మందిని ప్రేరేపించి ఏసయ్యా రాజా మరి అక్కడ దేవా ఎంతగానో దేవా అలజడిని సృష్టించి ఉంది ఏసయ్యా. ఇదిగో దేవా ప్రార్థన అనే గొప్ప ఖడ్గాని మీరు మా చేతికి అందించి ఉన్నారు దేవా. ఇదిగో ఏసయ్యా మేము ప్రార్థిస్తున్నాం ఏసయ్యా పూర్వ వైభవాన్ని మాకు దయచేయమని దేవా నీకు వందనాలు స్తోత్రం ఏసయ్యా. అవును ఏసయ్యా అక్కడ నుండి దేవా ఎంతో మంది సువార్థికులు బయటకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రం దేవా. అవును రాజా కోత ఎంతో విస్తారంగా ఉందయ్యా పని వరకు ఉదవై ఉన్నారు దేవా. ఇదిగో దేవా మరి సాధారణ దేవా ఎంత చాకచక్యంగా దేవా మరి మా మధ్యన ఏసయ్యా అది తన కుతంత్రాలను ఏసయ్యా మరి జరిగించినది దేవా. ఇదిగో ఏసయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం దేవా దానికి సిగ్గు అవమానాన్ని కలిగించి మాకు పూర్వ వైభవాన్ని దయచేసి దేవా మీరే మహిమ ఘనత పొందమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రం ఏసయ్యా కృప కలిగిన దేవా
నీకు స్తోత్రం ఏసయ్యా. ఉందేవా మరి ఏసయ్యా దాన్ని స్థాపించిన మా పూర్వీకులను పిల్ల పిల్లల తరం నన్ను మీరు ఆశీర్వదించి దీవించండి ఏసయ్యా. మేము భారం కలిగి దేవా మరి ఒకసారి దాన్ని కట్టుకునుటకు దేవా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రం ఏసయ్యా. మరి బైబిల్ కాలేజీ విషయంలో దేవా కోర్టులో కేసు నడుస్తుండగా దేవా మరి ఏసయ్యా సరి అయిన సకాలమైన టైంకి దేవా కరెక్ట్ తీర్పును మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నామయ్యా. లాయర్స్ తో జడ్జెస్ తో మీరు మాట్లాడండి అయ్యా. అవునేసయ్యా మీకు స్తోత్రం వందనాలు దేవా. సువార్త దేవా ఇంకను ప్రకటించబడాలి ఏసయ్యా. మేము రక్షణ మార్గంలోకి రావాలి. ఎంతో మంది నడిపింపు కావాలి ఏసయ్యా. మీకు స్తోత్రం వందనాలు దేవా. అవును రాజా ఇంకను ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయి ఏసయ్యా. మీ చెంత మేము తీసుకొస్తున్నాం ఏసయ్యా. అవును రాజా జో మీరు మాట్లాడే దేవుడు వేసయ్యా. నీకు వందనాలు. మీరు ప్రేమ కలిగిన దేవుడు వేసయ్యా. అవును రాజా మీకు స్తోత్రం ఏసయ్యా. అవును రాజా మాతో నాతో దేవా మీరు మాట్లాడండి. కాన్ఫిడెన్స్ తో మీరు మాట్లాడండి దేవా ఏసయ్యా. మా మధ్యన అవును రాజా ఐక్యతను శాంతిని సమాధానాన్ని మాకు దయచేయండి దేవా. మేమందరం దేవా ఏకతాటి పైకి వచ్చి దేవా సమాధానం కలిగి దేవా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు ఎంతో మనోహరమని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. ఇదిగో ఏసయ్యా నిన్ను ఆరాధించుటకు దేవా ఏక మనస్సు కలిగి దేవా ఏక సంఘంగా కూడుకొని దేవా మేము నిన్ను గనుపరచు కృపను మాకు దయచేయండి దేవా. ఆ వైభవాన్ని మాకు దయచేయండి దేవా. ఆశీర్వాదాలు మేము పొందుకుని కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు స్తోత్రం ఏసయ్యా. అవును రాజా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తానని సెలవిచ్చి ఉన్నారు దేవా. మీ సన్నిధానంలో ఏసయ్యా వేకువజామున దేవా మేము వేడుకుంటున్నామయ్యా. మేము ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం దేవా ఏసయ్యా. అధికమైన ఆశీర్వాదాలతో మేలులతో దేవా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ జూమ్ యాప్ లో దేవా ప్రార్థిస్తున్నా. ఇక దీంట్లో సావాసం కలిగిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్న వారిని కూడా దేవా మీ చేతులలో ఎత్తుపట్టుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు దయచేసి దేవా ఇంకా మేము ముందుకు దేవా వెళ్ళి దేవా ఇంకను దేవా నిన్ను మహిమపరచు బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడైన ఏసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుకొని విన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మన యొక్క ప్రార్థన అంశంలో మనం వెళ్ళాము. ఈ యొక్క ప్రార్థనని శ్రవణండి సిస్టర్ రాజులు గారు చేస్తారు. మన కాన్ఫరెన్స్ లో ఉన్న 10 కుల సమాజాల నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. సెంట్రల్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. చర్చెస్ లో ఉన్న కమిటీస్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. సంఘ కాపర్ల నిమిత్తం ప్రార్థన చేద్దాం. సంఘాలలో పరిశుద్ధత ఉండేలాగా ప్రార్థన చేద్దాం. చర్చెస్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ఆత్మల సంపాదనకై దేవుని రాజ్య వ్యాప్తికై ఉండేలాగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా కాన్ఫరెన్స్ కుల సమాజాలలో ప్రతి ఒక్క గ్రామంలో నూతన మందిరాలు నిర్మించబడేలాగా ప్రార్థన చేద్దాం. సంఘాలు వాటి ఆర్థిక సహాయం కూడా దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనని పాస్టర్ ఎస్ఎస్ రాజు గారు చేస్తారు. ప్రేమ గల తండ్రి జీవము గల దేవ మరొక ఉదయకాలం జూమ్ యాప్ ద్వారా కలుసుకొని విధంగా ప్రార్థించడానికి గొప్ప చూపినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన పరిశుద్ధుడా గొప్ప దేవుడా సర్వాధికారి సర్వ సృష్టికర్త సర్వ సజీవుడా నీకు స్తుతున్నాయన అయ్యా. ప్రత్యేకంగా మరి నీ కృపలో నీ ప్రేమలో మా మిషనరీలు ఎంతో వ్యయ ప్రయాసాలతో దూరము తండ్రి ఈ ప్రాంతాలకు వచ్చి నీ నామ స్వార్థ నుంచి ఈ మైనట్ సంస్థను ప్రారంభించడానికి గొప్ప చూపినవి రక్షణ మాకు అనుగ్రహించిన విధానం బట్టి వదనాలైనా. ఇదిగో ప్రస్తుత దినాల్లో తండ్రి మరి సరైన నడిపింపు లేక ఆధ్యాత్మిక జీవితాల్లో మరి ఎంత వెనుకబడినటువంటి స్థితిలో ఉంటున్నాయి దేవా. సంఘాల్లో ఉద్యీవాలు మరి మరి తక్కువైపోతున్నాయి. ప్రేమలు తక్కువైపోతున్నాయి. ఎవరి వారికి స్వార్థాలు అయిపోతున్నాయి నైనా. మరి ఉద్యీవం లేనటువంటి స్థితిలో ఉండాల్సిన ఈ సంఘాలను ఉజ్జీవింపచేసి నీకు పొరవుతండి. అనేకులు ఆత్మీయంగా బలపడినట్లు కృప చూపండి. సంఘాలను అట్లాంటి నాయకత్వం తండ్రి నీ యొక్క మరి ఆత్మీయతకు లోటైనట్లాంటిది ఉంటే ఆ విషయంలో కూడా నీవే సరైనటువంటి నడిపింపు కలిగినటువంటి వ్యక్తులను ఏర్పరచుకోవడానికి కృప చూపమని కోరుతున్నాం అయ్యా. నీకే స్తుతి 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 నైనా. ఇంకా తండ్రి మా సంఘంలో తండ్రి అనేక రీతిలుగా మరి విస్తరించినట్లు నూతనముగా మందిరాలు కట్టడానికి కూడా కృప చూపండి అయినా. ప్రస్తుత దినాల్లో తండ్రి నూతన మందిరాల నిర్మాణాల కొరకు ఎన్నో ఆటంకాలు చేస్తూ మరి ప్రభుత్వంలో తండ్రి మరి నిర్మాణానికి చాలా ఆటంకం కలిగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకో. వారికి మంచి మనసు అనుగ్రహించండి. మంచి ఉద్దేశం దయచేసి కాపాడు. నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి మరి అనేకులను మంచి మార్గం నడిపించడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క మరి
ఆరాధన లేక యొక్క సహవాసాన్ని వారిని నడిపింపును తండ్రి చాలా మంది వ్యతిరేకిస్తూ తండ్రి మరి మందిరాలు కట్టకుండా ప్రార్థన కూటాలు కొన్ని స్థలాలు పెట్టుకోకుండా ఆటంకం కలిగిస్తున్నటువంటి వాటిని నీవే జ్ఞాపకం చేసుకుని వారి అవకాశాలు కల్పించినట్లు కృప చూపండి, సహాయం చేసి కాపాడు. అయ్యా మరలా మా యొక్క కాన్ఫరెన్స్ తండ్రి అంచెలంచెలుగా ఇంకా విస్తరించబడినట్లు కృప చూపండి. అయ్యా మంచి నాయకత్వం కలిగినటువంటి బిడ్డలు కూడా ఏర్పరచుకొని నీవే సహాయం చేస్తామని కోరుతున్నాం దేవా. అయ్యా ఇంతవరకు మా ప్రార్థన ఆలకిస్తున్నావు, ఒక దినం ఈ ప్రార్థనకు జవాబు ఇస్తావని ఆశిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనకు జవాబు దొరుకుతుందని నమ్ముతున్నాం దేవా. దొరుకుతుంది కూడా అంతే, మాకు నమ్మకం ఉందినైనా సాయం చేయండి. అనేక ప్రాపర్టీస్ కూడా ప్రార్థన చేస్తుంది దేవా, ప్రాపర్టీస్ కూడా అనేకులు మరి కొందరి మరి స్వార్థం అనేటువంటి మనసుతో వాటిని ఆక్యుపై చేసుకున్నట్టు వాటిని కూడా అన్ని విడుదల దయచేసి కాన్ఫరెన్స్ కు మరలా మరి లభించినట్టు కృప చూపుతామని కోరుతూ దేవా ఇది గురు మ్యాప్ నడిపిస్తున్న బిడ్డలందరూ దీవించండి, పాల్గొన్నట్టు బిడ్డలు దీవించండి దేవా. యొక్క కార్యక్రమాలను మేము తోడుగుండి జయం అనుగ్రహిస్తూ మరల మేము పూర్వ వైభవాలు మా కాన్ఫరెన్స్ ద్వారా మేము చూస్తామని ఆశిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభు నేర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి యొక్క ప్రార్థన అంశంలో ముందుకు వెళ్దాము. ఈ యొక్క ప్రార్థనని బ్రదర్ హరీష్ చేస్తాడు. న్యాయస్థానంలో ఉన్న మెనోనైట్ ఆస్తుల వివాదాల నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. కాన్ఫరెన్స్ పక్షాన దేవుడు విజయం అనుగ్రహించేలాగా ప్రార్థన చేస్తాం. దీనికై ప్రయాసపడుతున్న కమిటీస్ నిమిత్తం ప్రార్థన చేస్తాం. దేవుడు వారికి ఆత్మ నడిపింపును అనుగ్రహించేలాగా దేవుని కాపుదల భద్రత ఉండేలాగా ప్రార్థన చేస్తాం. అదే రీతిగా లాయర్స్ నిమిత్తం జడ్జెస్ నిమిత్తం ప్రార్థన చేస్తాం. వారు దేవునికి భయపడి తీర్పు చెప్పలాగా ప్రార్థన చేస్తాం. తీర్పు త్వరగా వచ్చేలాగా ప్రార్థన చేస్తాం. అదే రీతిగా దీనిపై ఆర్థిక వనరులు అవసరమైనట్లుగా దేవుడు ఆ యొక్క ఆర్థిక వనరులను కూడా సమకూర్చినట్లుగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనని బ్రదర్ హరీష్ చేస్తాడా. పరిశుద్ధుడా, కృప మేడం, జీవం గల మా కృప తండ్రి, దయగల దేవ, మా యేసుక్రీస్తువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను ఈ పరిశుద్ధమైన పాదంలో దేవరావడం మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మా దేవ, మా ప్రభువాన్ని పొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ఎంబీ కాన్ఫరెన్స్ బట్టి నాయన కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఎంబీ కాన్ఫరెన్స్ లో నాయన అయ్యా వివిధ నాయన ప్రాపర్టీస్ నిమిత్తమైన మరి జీసీ ఆడ జీసీ నాయన గవర్నింగ్ కౌన్సిల్ నిమిత్తమైన వివిధ రకాలైన అనేక రకాలైన నాయన మరి అయ్యా మరి కేసులు నాయన మరి కోర్టులలో నాయన పెండింగ్ లో నాయన నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. యా వాటన్నిటిని బట్టి నాయన నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాం నాయన. కృపను చూపండి, కనికరించమని ప్రార్థన ఇస్తా ఉన్నాం. మా ప్రభు అమ్మా దేవాని పొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి నాయన మరి అవి జడ్జ్మెంట్లు రావట్లేదు నాయన, మరి అవి ఇంకా నాయన ప్రొలాంగ్ అవుతానే ఉన్నాయి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం మా ప్రభు అమ్మా దేవాని పొందనాలు నాయన. మరి ఆ జడ్జెస్ తో నాయన లాయర్స్ తో మీరు మాట్లాడండి, వారిలో మంచి నాయన తలంపులు మీరు పుట్టించండి. అయ్యా మరి ఏ కోర్టులలో నైనా ఏ కేసులున్నాయో వాటన్నిటి నైనా అయ్యా మీరు కాన్ఫరెన్స్ పక్షంలో నాయన విజయం అనుగ్రహించమని ప్రార్థన ఇస్తా ఉన్నాం. మా ప్రభు మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. దయగల తన్ని కొందనాలు జడ్జిలు నాయన, మరి లాయర్స్ ఎవరు కూడా నాయన ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా అయ్యా ప్రతి ఒక్కరు నాయన నీ అందు భయం కలిగి నాయన అయ్యా సరి అయిన నాయన తీర్పులు నాయన ప్రకటించడానికి మీరు కార్యం జరిగించమని ప్రార్థన ఇస్తా ఉన్నాం. మా ప్రభు మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. మరి అదే విధంగా నాయన మరి అయ్యా యొక్క ఆస్తులనైనా సంరక్షణకైనా ప్రయాస పడుతున్న పోరాడుతున్న నాయన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా జీసీ అడ్హా కమిటీని నాయన, మరి ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు కొందనాలు స్తోత్రాలు. ప్రయాస పడుతున్న ప్రతి బిడ్డను నాయన ఒక్కొక్కరిని నాయన మీరు పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ఇంకా వారిని బలపరచుకుని నాయన ముందుకు నడిపించమని ప్రార్థన ఇస్తా ఉన్నాం. మా ప్రభు మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వారికి నాయన మీ కాపుదలు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ జ్ఞానం దయచేయండి నాయన. మీరేనైనా సమయోచిత జ్ఞానంతో నాయన ముందుకు నడిపించమని ప్రార్థన ఇస్తా ఉన్నాం. ప్రభు మా దేవ మా ప్రభు నీకు కొందనాలు స్తోత్రాలు. మరి నాయన వీటి నిమిత్తమైన అయ్యా మరి ఆర్థిక పరమైన అవసరతలు ఉంటాయి నాయన. అయ్యా ప్రతి విషయంలోనా మీరు సహాయం చేయండి, కృపను చూపండి నాయన. అయ్యా మీరు సహాయం చేస్తేనే కానీ నాయన ఇది ముందుకు పోతుంది నాయన. నీకు కొందనాలు అయ్యా. మరి ఒక మంచి కార్యం నిమిత్తమై కాన్ఫరెన్స్ నాయన క్షేమ నిమిత్తమై
అనేకులైనా వారి గోపులు విప్పినైనా ముందుకు కలిసి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. ఇప్పటివరకు నాయన సహకారం అందించిన నాయన అయ్యా ప్రతి మీ బిడ్డన పేరు పైన దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. ఇక ముందు కూడా నాయన అనేక అవసరతలు ఉంటుండగానైనా అనేక మంది బిడ్డల్లో నాయన నీవే తలంపులు పుట్టించి వారందరినైనా అయ్యా యొక్క మంచి కార్యం నిమిత్తం ముందుకు రావడానికి సహాయం చేయమని నాన్న. ఈ రీతి నాయన మరి న్యాయస్థానంలో ప్రతి నాయన కేసు నాయన మీరే పరిష్కరించమని కాన్ఫరెన్స్ పక్షంలో నాయన మీరే విజయం అనుగ్రహించమని అయ్యా. ప్రతి నాయన అతి తొందరలో నాయన ఇవన్నీ నాయన అయ్యా సమస్యలన్నీ పోయి నాయన అయ్యా ఒక మంచి నాయకత్వం నాయన మాకు అనుగ్రహించి తిరిగి నాయన గొప్ప నాయన మీ కాన్ఫరెన్స్ సువార్త శివ పరిచర్య అయ్యా మరి ఆగిపోయిన ప్రతి పరిచర్య కొనసాగడానికి మీరే సహాయం అనుగ్రహించారు కృపను చూపుకొని నాయన సమస్తమైన మహిమ గంట స్తుతి ప్రభావం నీకే చెల్లిస్తాను. యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అతి వినేంద వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి యొక్క ప్రార్థన అంశంలో ముందుకు వెళ్దాము. ఈ యొక్క ప్రార్థనని బ్రదర్ టైటస్ రాజేంద్ర గారు చేస్తారు. దేవుని చిత్తానుసారంగా ప్రారంభించబడిన మెరోనైట్ వాలంటీర్ నెట్వర్క్ నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాము. దేవుని మహిమార్థమై బలమైన సాధనంగా వాడబడినట్లు ప్రార్థన చేస్తాం. స్వచ్ఛందంగా వాలంటీర్స్ దాతలు ముందుకొచ్చి ధారాళంగా దేవునికి ఇచ్చేలా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క నెట్వర్క్ పారదర్శకంగా ఉండనట్లు ప్రార్థన చేస్తాం. అవసరతలో ఉండే వాళ్ళను ఆదుకునేదిగా ఉండనట్లుగా ప్రార్థన చేస్తాం. ఇంకొక ప్రార్థనని బ్రదర్ టైటస్ రాజేందర్ గారు చేస్తారు. ప్రేమ పరిశుద్ధమైన మా గొప్ప దేవ సర్వశక్తి మంతుడమైన తండ్రి, నీ పాదాల కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన రాత్రి అంతా కూడా కాచి కాపాడి ప్రభా మరొక నూతన దినాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రార్థనలన్నీ కూడా ప్రభా నీ సన్నిధానంలో ఒక ధూపం మాదిరిగా చేర్చుకుంటున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మంచి దేవునిగా, మహోన్నతునిగా, సర్వోన్నతునిగా, సర్వ సృష్టికర్తగా ఉంటున్న తండ్రినికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినం ప్రభా యొక్క వాలంటీర్ నెట్వర్క్ ప్రభా స్టార్ట్ కావడానికి నీ కృప చూపిన విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేకులకు ఉపయోగకరంగా ఉండడానికి నీ కృప చూపుతున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా ప్రభా దీని నిమిత్తమై ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆత్మచేత మీరు బలపరిచి దేవాన్ని పక్షంలో నిలబెట్టుకొని నీ మహిమార్థమైన యొక్క వాలంటీర్ వర్క్ ప్రభా ఆరంభించిన వాడు మీరు కాబట్టి దేవా దాన్ని కొనసాగించడంలో నీ కృప చూపించండి. నీ చిత్తానుసారంగా ప్రభా అనేకులకు దేవా అది ప్రభా ముఖ్యంగా తండ్రి ఎవరు అవసరతలో ఉన్నారో వారికి ఉపయోగకరంగా ఉండడానికి దేవా నీ కృప చూపించి మీరు సహాయం చేయగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మీరే పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి దేవా. దీని కొరకు అనేక మంది దాతలు మీరు లేవనెత్తండి దేవా. అనేకులకు ఇచ్చే మనసును మీరు పుట్టించగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు సహాయం చేయండి. మీ చిత్తానుసారంగా దేవా ఈ పని ప్రభా యొక్క వాలంటీర్ నెట్వర్క్ ప్రభాని మహిమార్థమై ప్రభా కొనసాగడంలో కూడా మీ కృప చూపించి మీరు సహాయం చేయగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవా దీన్ని చిత్తానుసారంగా అనేకులు ప్రభా ముఖ్యంగా తండ్రి దేవ ఎవరు ఎలాంటి కొరతలు ఉన్నారో, ఎవరు ఎలాంటి అవసరతలు ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడు మీరు కాబట్టి దేవా ఈ భయంకరమైన ఈ పరిస్థితుల్లో తండ్రి చాలా మంది ప్రభా ఆర్థికంగా దెబ్బతిని ప్రభా ఆర్థిక ఇబ్బందులతో అనేక కుటుంబాలు అల్లాడుతున్న స్థితిలో ఉన్న స్థితిలో ప్రభా ముఖ్యంగా తండ్రి యొక్క వాలంటీర్ నెట్వర్క్ ప్రభా అనేక కుటుంబాలకు ఒక చేతనిచ్చే విధంగా తండ్రి మెరోనైట్ కాన్ఫరెన్స్ లో ఉంటున్న ప్రభా విశ్వాసులలో కానీ సంఘ కాపర్ల ముఖ్యంగా కాపర్ల కుటుంబాలకు ప్రభా ముఖ్యంగా వారిని ప్రభా బలపరచడంలో వారికి చేయితనివ్వడంలో దేవా వాళ్ళంటే నెట్వర్క్ దేవా నీ మహిమార్థమై దేవా అది ప్రభా కొనసాగడంలో మీ కృప చూపించి మీరు సహాయం చేయగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ చిత్తానుసారంగా దేవా ఇచ్చేవారిని మీరు లేవనెత్తండి దేవా. నీ మహిమ కొరకు ఆ పని ప్రభా
మీరే ప్రభా దీన్ని మహిమార్థమే కొనసాగడానికి నీ కృప చూపించి నీవు సహాయం చేయగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అన్ని పరిస్థితులను మీ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి. విచిత్తానుసారంగా ప్రభా యొక్క వాలంటీర్ నెట్వర్క్ అంతా కూడా దేవా నీ మహిమార్థమే ప్రభా దాన్ని ప్రభా ఆ వర్క్ అంతా ఆ యొక్క తండ్రి ముఖ్యంగా వాలంటీర్స్ కానీ ప్రభా అయా ముఖ్యంగా మీరు ప్రభా త్యాగపూరితంగా సమర్పణతో ప్రభా అయా వారు చేయడానికి కూడా మంచి మనస్సును దేవా మీరు అనుగ్రహించగలరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఎక్కడ ప్రభా ఎలాంటి దేవా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దేవా ఆ పరిస్థితులను ఎదుర్కొని దేవా నీ మహిమార్థమై ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ ద్వారా నూతనంగా వారిని బలపరచండి. నీ మహిమ కొరకు నిలబెట్టుకోండి. ఆత్మచేత వారిని ప్రభా వాళ్ళంటే అందరినీ కూడా దేవా గొప్ప సైనికులుగా వాళ్ళు ప్రభా ముందుకు కొనసాగడంలో దేవా నిశ్చితానుసారంగా నీవు ప్రభా మీ యొక్క నడిపింపును మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరంభించిన దేవుడు మీరు కాబట్టి కొనసాగడంలో దేవా తప్పకుండా అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి అనేకులకు చేయితనిచ్చే దానిగా ప్రభా యొక్క వాలంటీర్ నెట్వర్క్ నీ మహిమార్థమే కొనసాగడానికి నీ కృప చూపించి సహాయం చేస్తావని నమ్ముచు యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. థ్యాంక్ యూ సిస్టర్. మరి యొక్క ప్రార్థన అంశంలో మనం ముందుకు వెళ్దాము. ఈ యొక్క ప్రార్థనని పాస్టర్ సిఏ జర్మియా గారు చేస్తారు. మన ఎంబీ కాన్ఫరెన్స్ నుండి సంఘాల నుండి విశ్వాసులు నాయకులు ఆయా ఆర్గనైజేషన్స్ కి సంస్థలకు చెదిరిపోయి ఉంటుండగా దేవుడు కరుణించి వారిని తిరిగి సమకూర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. కాన్ఫరెన్స్ తిరిగి కట్టుటలో వారు సేవలు అందించడం ప్రార్థన చేద్దాము. దేవుని చేతిలో వారు బలమైన సాధనములుగా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. కాన్ఫరెన్స్ దేవుని చిత్తాన్ని నెరవేర్చే నాయకులను దేవుడు అనుగ్రహించలాగా దేవుని ఇంటిలో నమ్మకమైన గృహ నిర్వాహకత్వం చేసే నాయకులను దేవుడు లేపినట్లుగా ప్రార్థన చేస్తాం. శ్రేష్ఠమైన యువనులను దేవుడు కాన్ఫరెన్స్ కి అనుగ్రహించలాగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనని పాస్టర్ జర్మీ గారు చేస్తాం. మహోన్నతమ తండ్రి జీవన దేవ స్తోత్రమ తండ్రి స్తోత్రములు ప్రభువా. మరొక దినమును మీరు మమ్మల్ని ప్రేమించి మాకు చక్కని దినం ఇచ్చారు ప్రభు. మరి ప్రార్థన చేయడానికి మీరు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి స్తోత్రం చేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో ప్రభు మరి ప్రత్యేకముగా ఎంబీ కాన్ఫరెన్స్ ఎంతో బలమైనది ఘనమైనది గొప్పగా నడిపించబడినది. మరి సమయంలో ప్రభు మరి అనేకులను చెదరగొట్టారు, చెదిరిపోయేలా చేశారు. ఒకరికొకరు కలవకుండా మన మైండ్లను మరి ఆలోచనలను విధానంలో అనేకులను ప్రభు డిస్టర్బ్ చేశారు. దేవా మరి చెదిరిపోయిన వారిని తిరిగి ప్రభా సమకూర్చకు మీరు కావలసిన ఆధ్యాత్మిక నడిపింపు మీరు దయచేయండి. దేవా మీకే స్తుతి స్తోత్రం చేసుకుంటున్నాము. ఉదయ కాలంలో అయ్యా మరి ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడుగా ఉన్నారు, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. ప్రభా మీకే స్తుతి స్తోత్రం చేసుకుంటున్నాం. మరి దాదాపు ప్రభా మరి 800 పైగా సంఘాలు మరి ఉన్నాయి. వీటన్నిటిలో ప్రభు అనేకను యవనస్తులనేమి ప్రభా మరి సంఘంలో ప్రాముఖ్యం వారిని లేవనెత్తుకోండి. అనేకులు సమకూర్చబడి మరి తిరిగి ఒక కొత్త నాయకత్వం అనుగ్రహింపజేసి తిరిగి ప్రభా మరి చక్కగా దొరుటకు మీరు కృప చూపమని విజ్ఞాపన చేస్తున్నాం. తిరిగి మరి ఇటువంటి విధానంలో వస్తున్నప్పుడు కొందరు తిరిగి మరి వారి యొక్క ఆలోచనలను నెరవేర్చుకుంటున్నారు. ఇంతవరకే మోసాలు చేశారు, తప్పులు చేశారు. తిరిగి అటువంటి వారి అధికారాన్ని వినియోగించుకొని తిరిగి మోసాలు చేయడం వల్ల కూరుకుంటున్నారు. ఇటు విషయాన్ని ప్రభు ప్రజలు మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సంఘాలు మరి తెలుసుకున్నట్లు చేయనట్లు మీరు ఈ హడాక్ కమిటీకి మరి జ్ఞానోదయం దయచేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ సత్యం ఏది అని. ఇన్ని మోసాలు చేస్తున్నారు, ఇటువంటి వారిని మేము వెంబడించినామా అని వారిలో మనస్తాపం వచ్చినట్లు తిరిగి వారు మరి సరిచేయబడి పశ్చాత్తాపడి తప్పు చేశాము అనే విధానంలో వచ్చే వరకు
ప్రయాసపడిన కృపచూపమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సమయం ప్రభా మరి మా ప్రార్థనను ఆలకించండి. వాక్యంలో చూసిన గొప్ప మాటలున్నాయి, మంచి పోరాటము పోరాడితేమి, మా పరుగు కడముటి చూస్తే విశ్వాసము కాపాడుకుంటుమి, మా కొరకు నీతి గ్రంథం ఉంచబడి ఉన్నది అనే విశ్వాసంలో మమ్మల్ని నడిపించండి. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది, దానికి ఎగ్జాంపుల్ ప్రభాకు ఈ కోవిడ్ అనే వ్యాధి ద్వారా దేవచిత్తం జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు అనే మా యొక్క విశ్వాసంలో మమ్మల్ని నడిపించి బలపరచండి. పాల్గొన్న వారు దీవించండి, అయా నాయకులను దీవించండి, సేవకులు దీవించండి, మేమందరము నీ మహిమ కొరకు పనిచేయనట్లు నామకముగా జీవించినట్లు ప్రభునికే స్తోత్రము తండ్రి స్తోత్ర. అయా దినములను సమయములు మా జీవితంలో ఇచ్చింపచేస్తూ ప్రభు మరి నీ పరిచర్లో ఉంచుకుందుకు మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నావు ప్రభువానికే స్తోత్ర. మీరు దీవెనకరంగా మార్చండి. దినాల్లో అంత్య దినంలో ఉన్నాము, బహు భయంకరమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. జనట్లో విడుదల చేసి నీ మహిమను నీ శక్తిని కనుగొని నీ రాజ్య పరిచయం నమ్మకంగా చేసే వారిని బలపరుచుకొని అనేక సంఘాల్లో ఎవరసలు ఎవరెత్తుకుని మహిమ కొరకు వాడుకోమని మరి ముఖ్యంగా అడాక్ కమిటీ పనిచేస్తున్న కృపచూపమని దీవెనకరంగా మార్చు. ఈ మనులు ప్రభు మీకు సమర్పణ, మీరే దీవించమని ఏసునామ ప్రార్థించి వేడుకొని తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్. మరొక ప్రార్థన అంశంలో ముందుకు వెళ్దాము. ప్రార్థనని పాస్టర్ సువార్త రాజు గారు చేస్తారు. మిషనరీస్ ద్వారా జరిగిన త్యాగపూరిత సేవను స్మరిస్తూ కృతజ్ఞత ప్రార్థన చేద్దాం. మిషనరీ కుటుంబాలను అనుసంధానము దేవుడు ఆశీర్వదిస్తాన ప్రార్థన చేద్దాం. దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు ఎంబీ ఫ్యామిలీస్ నిమిత్తం ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని ఆశీర్వదించలాగిన తన రెక్కల క్రింద భద్రపరచులాగా ప్రార్థన చేద్దాం. వారు కాన్ఫరెన్స్ పట్ల బాధ్యత కలిగి ఉండేలాగిన సహాయ సహకారాలు అందించే వారుగా ఉండేలాగిన ప్రార్థన చేస్తాము. అదే రీతిగా కాన్ఫరెన్స్ లో వివిధ విభాగాలకు సేవలు అందించిన పెద్దలు వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. దేవుడి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించేలాగిన ప్రార్థన చేస్తాము. ఈ యొక్క ప్రార్థనని వార్తరాజు గారు చేస్తారు. పరలోక ప్రార్థన మెల్లో సార్ ఆశీర్వాదంతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్స్ ని మనము ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలం అందు ప్రభా అయా నీ పాద సన్నిధానాలు మేము అందరం కూడా అయా మోకరించి అయా తండ్రి ప్రభా నీ పాదాలు చెంత గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. ఉదయ కాలం ముందు అయా ప్రార్థన ప్రారంభం నుంచి అయా ముగింపు వరకు ప్రభా మీరు అధ్యక్షత అయా తండ్రి ప్రభా నిలిచి అయా తండ్రి జరిగించిన ఈ యొక్క ప్రార్థన కూడికను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయా ఈ మార్నింగ్ డివోషన్లు తండ్రి అయా ప్రభ తండ్రి అనేకులు మరి పాల్గొని అయా మరి దీవించబడుతూ ఉండగా అయా అందును బట్టి అయా మీకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయా. మరి ఉదయ కాలం ముందు అయా ప్రత్యేకంగా నీ దాసులు మరి బాలరాజు గారు నిలబెట్టుకొని అయా నీతి ఫలము అయా సమాధానము అయా తండ్రి ప్రభ తండ్రి అయా తండ్రి ప్రభ తండ్రి విత్తు వారికి అది అయా తండ్రి విత్తబడుతుందని దొరుకుతుందని అయా నీ వాక్యం సెలవిచ్చారు. అవును ప్రభ అయా తండ్రి ప్రభ మేము ఎంతైనా అయా నీ నీతిని సంపాదించుకోవాలి, అయా నీ సమాధానం మా మీద నిలిచి ఉండాలి, మా పరిచర్యల మీద, మా సంఘముల మీద అయా తండ్రి ప్రభ, అయా మా యొక్క మెన్ననేటి అయా సంస్థ మీద అయా నిలుపుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు అయా. ప్రత్యేకంగా తండ్రి అయా తండ్రి ప్రభ ఇప్పటి వరకు చేయబడిన ప్రార్థనలన్నీ కూడా అయా ప్రార్థన అవసరతలు తండ్రి అయా ప్రార్థన ప్రార్థనలు ప్రభ అయా తండ్రి పాత్రలు అయా నీ చెంతకు అయా తండ్రి ప్రభ చేరిని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభ. నీకు స్తోత్రాలు అయా. ప్రత్యేకంగా తండ్రి అయా ప్రభ తండ్రి మిషనరీస్ ప్రభ అయా తండ్రి ప్రభ ఈ యొక్క పరిచర్యను ప్రారంభించారు అయా తండ్రి ప్రభ అప్పగించి వెళ్ళి ఉన్నారు అయా తండ్రి ప్రభ అయా తండ్రి ఎందరూ ఆ మిషనరీస్ కుటుంబాలు ప్రభ అయా తండ్రి ప్రభ తండ్రి ఈ యొక్క పరిచర్యను ప్రభ అయా తండ్రి ప్రారంభించి అయా తండ్రి ప్రభ తండ్రి అయా ముందుకి అయా కొనసాగించారు అయా తండ్రి ప్రభ అయా యొక్క మిషనరీ అయా ప్రభ తండ్రి కుటుంబాలందరినీ అయా మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి అయా. వారు ఎక్కడున్నా అయా ప్రభ తండ్రి వారికి కావలసినటువంటి అవసరతను తీర్చమని అయా తండ్రి వారిని ఇంకా అనేకులకు ఆశీర్వదకరంగా నిలబెట్టుకోమని అయా ప్రార్థన చేస్తున్నాం ప్రభ. నీకు స్తుతులు స్తోత్రాలు. వాక్యం సెలవు ఇచ్చినట్టుగా అయా తండ్రి నీ ఆజ్ఞలు వింటే అయా వాటిని గైకొంటే అయా తండ్రి ప్రభ తండ్రి అయా ప్రభు అనేక తరములు చూస్తారని ఇదిగో వారి యొక్క తదనంతరం వారి పిల్లలు కూడా యథార్థవర్తును లగునని అయా నీతిమంతులుగా పిలువబడతారని అయా వారు దీవెనకరంగా ఉంటారని అయా వారు విడవబడరని వాక్యం సెలవిస్తూ ఉంది. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ అయా. అంతేకాకుండా తండ్రి అయా తండ్రి ప్రభ
అయా ప్రభు తండ్రి, మరి విదేశాల్లో అయా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అయా మా యొక్క ఎంపీ అయా తండ్రి ప్రభు ఫ్యామిలీస్ అయా తండ్రి ప్రభు ఉన్నటువంటి అయా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా ప్రభు తండ్రి. అయా ప్రభు తండ్రి అయా ప్రభు వారి చుట్టూ మీకు ఆపుదలించండి, ఆయన కనుదృష్టించండి ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ అయా తండ్రి ప్రభు తండ్రి వారి చుట్టూ అయా మీరు కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా వారి యొక్క ఉద్యోగాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయా వారి యొక్క అయా కలిగినటువంటి సంతానం దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అంతేకాకుండా ప్రభా అయా నువ్వు ఆశీర్వదించిన కొలది వారిని అయా ప్రభా యొక్క ఎంబీ కాన్ఫరెన్స్ కొరకు అయా ప్రభా తండ్రి ఎంబీ యొక్క మాయా సంస్థ కొరకు అయా వారు కూడా వారి వంతుగా అయా తోడ్పడుటకు అయా తండ్రి ప్రభా తండ్రి అయా సహాయ సహకారాలు అందించుటకు అయా కృప చూపించమని అయా ఆలోచన దయచేయమని వారికి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు. అయా తన ప్రభుత్వండి ఈ యొక్క అంబి అయా ప్రభా పరిచర్యలను అయా ప్రభుత్వాన్ని పట్ల భారం కలిగి ఉన్నట్టు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా తండ్రి అంతేకాకుండా తండ్రి అయా ప్రభుత్వండి యొక్క అంబి పరిచర్యలను అయా ప్రయా ప్రభుత్వండి అయా ప్రభుత్వండి మా ప్రారంభం నుంచి మరి చూసుకున్నటువంటి పెద్దలు అయా నడిపిస్తున్నటువంటి పెద్దలు అయా ప్రభుత్వండి అయా నాయకులను అయా ప్రభుత్వండి ఉదయకాల మందు ప్రభా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయా వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. అయా ప్రభుత్వండి అయా వారి కుటుంబాలను ప్రభా ఇంకా నీ పరిచర్యలు అయా బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా నూతన ఆలోచనలు, నూతన తలంపులు, అయా నూతన వాక్కులను అయా ప్రభుత్వండి అయా నాయకులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా తన ప్రభు నీవు నిలబెట్టకపోతే, నువ్వు వాడుకోకపోతే, అయా తన ప్రభు తండ్రి నువ్వు మాట్లాడించకపోతే, అయా తన ప్రభు తండ్రి అయా వ్యర్థులం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా నీ చేతుల్లో అయా బలమైన సాధనాలగా అయా మోషే వలే, అయా తన ప్రభు దావీదు వలే, అయా తండ్రి దానియేలు వలే ప్రభా, అయా తండ్రి అపొస్తలుడైన పౌలు వలే అయా తన ప్రభు తండ్రి అయా నిలబెట్టుకోమని అయా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అయా అయా తండ్రి ప్రభా ఈ యొక్క అంబి పరిచర్యలకు అయా పెద్దలుగా ఉన్నటువంటి వారు అయా ప్రతి ఒక్కరిని అయా నాయకులుగా ఉన్నటువంటి అయా ప్రతి ఒక్కరి కుటుంబాలను అయా ప్రత్యేకంగా అయా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి నీకు వందనాలు. అయా ఉదయ కాలం మందు ప్రభా చేయబడిన ప్రతి ప్రార్థన అవసరతను నీ సన్నిధానాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయా తండ్రి అంతేకాకుండా ఉదయ కాలం అందరితో పాటు కలిసి ప్రార్థించే కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అయా కృపలో బలపరచమని అయా తండ్రి చక్కగా నడిపించినటువంటి అయా మేడం రజినా గారిని కూడా ప్రత్యేక దీవించమని నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఉదయ కాలం అది ప్రార్థనలన్నీ నజరేయుడు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు అలాగే భూమి మీద నెరవేరును గాక. మా నిధిన ఆహారం నేడు మాకు ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం లేకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు అద్వితీయ దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము కాపుదల భద్రత ఈ ప్రార్థన కూటానికి విచ్చేసిన మీ సేవకులకు, సేవకురాన్లకు, విశ్వాసులకు, వారి వారి కుటుంబాలకు, వారి వారి నాయకత్వాలకు, ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉండి బలహీనంగా ఉన్న వారికి ఉదయ కాలం ముందు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకుంటున్న వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే. గాడ్ బి విత్ యు. Yes, thank you. Praise the Lord. Morning, sir. Thank you. Good morning to all. సార్ అందరు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పాస్టర్. మార్నింగ్ సార్ పాస్టర్ రాజులు గారు. ఒక అనౌన్స్మెంట్ రచన అనౌన్స్ చేయాలా? ఇప్పుడు అంటే రెండు మంచి విషయాలు నిన్న మెన్మేడ్ వాలంటీర్స్ నెట్వర్క్ ప్లస్ మక్కల ప్రాపర్టీ ప్రొటెక్షన్ యాక్టివిటీ దేవన్ దేవల్ల సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే కలెక్టర్ ని దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్లస్ అక్కడ మున్సిపల్ అథారిటీస్ కూడా కలిసి అదే ప్లేస్ లో మన మిషన్ ప్రాపర్టీలోనే
ప్రస్తుతం పుణ్యక్రాంతం కావడానికి రెడీ ఉంది అనమాట. అక్కడనే మన సేవకులందరం కలిసి అక్కడ ప్రార్థన ఫస్ట్ 40 or 45 మంది వచ్చింది మొత్తం లంచ్ టైమ్ లో లెక్క పెట్టుకుంటు. సో కొంతమంది సేవకులు అందరు కూడా వి కుడ్ స్టార్ట్ ద హెల్ప్ అనమాట. సో దీనికి సహకరించిన జేఎల్ డేవిడ్ సార్, ఎన్డిటిఓ తరఫున డేవిడ్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత కాంట్రిబ్యూషన్ అందరు కూడా దీని రిపోర్ట్ షార్ట్ గా తయారు చేసి 1-2 డేస్ లో రిలీజ్ చేస్తాము. తర్వాత ఈ సాటర్డే రోజు డాన్ టు డెస్క్ దినమంత 12 అవర్స్ ప్రేయర్ ఉంటుంది, అది ఈ రోజు అనౌన్స్ చేస్తాం. తర్వాత ఈ మంత్ 21st రోజు మనకు హాలిడే ఉన్నది, ఆ రోజు వీలైతే ఒక 2 సెషన్స్ అన్న ఒక సెషన్ అయితే తప్పకుండా మెనోనైట్ డిస్టింగ్స్ అని మన మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రత్యేకతలు, మన ప్రత్యేకింపబడ్డ విషయాలు బైబిల్ ప్రకారం ఎట్లుండదని మెనోజేల్ అన్న మనకు ఆ రోజు తీసుకుంటాడు. ఇట్ మే బి 1 or 2 అవర్స్ ఎంతైనా డిస్కస్ చేద్దాం. ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంది అండర్స్టాండ్ అవుతలేదు, వీలైతే అడిగిన సెషన్ తీసుకొని ఆ రోజు కొంచెం యూస్ఫుల్ గా మనం వాడుకోవచ్చు. సో ఈ విషయం గుర్తుపెట్టుకుంది, విల్ ఆల్సో ప్రే అండ్ వర్క్ ఆన్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ మినిస్ గారు అన్న ఫర్ టేకింగ్ ద టైం. తర్వాత బైబిల్ కాలేజ్ విషయంలో కూడా కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నాం. వి విల్ ట్రై టు ఎంగేజ్ సెంట్రల్ కమిటీ విత్ బైబిల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత కేసు ఉంది కాబట్టి అంత లోపల వి విల్ ట్రై టు కమ్ ఫర్ సమ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళినాం. దీస్ ఆర్ ద 3 థింగ్స్ కొంచెం ప్రేయర్ లో పెట్టండి. ఈ సాటర్డే మాత్రం ముఖ్యంగా ఈ రోజు చేస్తాము. ఎవరెవరు ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారు, ప్రేయర్ లీడర్స్ అందరు కూడా యాక్టివ్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ హియరింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. కమ్యూట్ చేయొచ్చా ప్రోగ్రామ్ ఎవరిని షేర్ చేసుకుంటా? Yes. Okay. Thank you. And David sir, we'll meet up say later on. Thank you. Shall I close the session? Okay. Take care.